नाप्यश्नतस्तु तु योगोऽस्ति चैकान्तमनश्नतः न चाति स्वप्नशीलस्य जाग्रतो नैव चार्जुन। योगः योगमु ఈ ఈ అధ్యాయం అంతా యోగం గురించి. అసలు భగవద్గీత అంతా కూడా యోగమే. యోగం అనగానేమి? కలయిక పదానికి వేరీ సింపుల్ మీనింగ్. కలయిక ఎవళ్ళు ఎవళ్ళతో కలవాలి అంటే వ్యక్తి జీవుడు అంటారు, మనిషి సాధన చేసేవాడు కాబట్టి వాడినే సాధకుడు అని అంటారు. పురుషుడు కావచ్చు, స్త్రీ కావచ్చు, ఈ సాధకుడు ఈశ్వరునితోటి సంయోగమును పొందుట కలయిక. విడిపోవడాన్ని వియోగము అంటాం. మనకు తెలుసు వియోగం వచ్చింది అంటే విడిపోయారని అర్థం. సంయోగము అన్నా లేకపోతే ఆ సమ్ తీసేసి సింపుల్గా యోగము అన్నా కలయిక. జీవుడు ఈశ్వరునితోటి కలుసుకుంట, అది మానవ జీవితానికి లక్ష్యం. సో మనం ఈ జగత్తులోకి వచ్చాము అంటే మనం కొంతకాలం ఇక్కడ జీవిస్తాము, మళ్ళీ దీన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతాం. ఇక్కడ ఎక్కువ కాలం ఉండేది ఏమీ లేదు. ఇంకా హడావిడి చేసినంత హడావిడి ఉంటుంది తప్పిస్తే కుటుంబం ఉంటుంది లైఫ్. మామిడికాయ చూడండి, చెట్టును వేలాడుతూ ఉంటుంది. అలా మీరు చూస్తే చిత్రంగా అనిపిస్తుంది ఆ మామిడికాయ, చిన్న తొడిమితోటి వేలాడుతూ ఉంటుంది. అది చిన్న పిందిలా ప్రారంభం అవుతుంది, పూత పిండి కాయ అయ్యి అలాగ 3 నెలలు 4 నెలలు అలాగే ఉంటుంది. అది ఉన్నప్పుడు అబ్బా ఎంత అద్భుతంగా ఉందనిపిస్తుంది. ఎప్పుడు పడిపోతుందో పడిపోతుంది, ఎంతసేపు పడుతుంది పడిపోవడానికి. అలాగే జీవితం కూడా అలాంటిదే, పెద్ద పెద్ద విషయమేం కాదు. కానీ ఆ ఉన్న సమయాన్ని మనం సద్వినియోగం చేసుకుని ఈశ్వరునితోటి సంయోగాన్ని పొందవలేము. యోగం అంటే కలయిక. అయితే కొంతమంది ఏమని చెప్తారంటే, మతాల్లోనే మతవాదులు ఎలా చెప్తారంటే, ఈశ్వరునితోటి కలయిక అనేది మరణించిన తర్వాత వస్తుంది అని చెప్తారు. మరణించిన తర్వాత వస్తుందంటే అర్థం ఏంటి? ఇప్పుడు ఈశ్వరునితోటి కలయిక కుదరదు. మనం ఇప్పటికీ ఈశ్వరునితోటి యోగానికి మధ్యలో మరణము అనే ఒక అపశకునం ఒకటి ఉంటుంది. ఇది అసలు ముందు ప్రయాణం ప్రారంభంలో అపశకునం అంటే ఇలాగే ఉంటుంది. సో నేను ఇప్పుడు ఇక్కడ ఉన్నాను పరమార్థం అనగా ఏమి? ఈశ్వరుణ్ణి కలుసుకుంట, ఈశ్వరునితో సంయోగము, అది పరమార్థం. ఈ మధ్యలో ఏముంది? మరణం ఉంది, అపశకునం కదది. కాబట్టి అలా చెప్తారు మతవాదులు, మనం మరణించిన తర్వాత అప్పుడు స్వర్గానికి వెళ్తే అక్కడ దేవుడు దొరుకుతాడు అని అలా ప్రచారాలు చేస్తూ ఉంటారు మతాలు. మన వాళ్ళు కూడా ఏం తీసుకోలేదు, అంత అంత అధ్వానం కాదు. కానీ పై నుంచి వచ్చిన మతాలు అంత అధ్వానం కాదు. కానీ వీళ్ళు చేసే ప్రచారం వీళ్ళు చేస్తారు, కైలాసానికి వెళ్తావు, వైకుంఠానికి వెళ్తావు అని ప్రచారం చేస్తారు. నాకు బాగా నచ్చిన సంగతి ఏంటంటే, కైలాసం భూమి మీదే ఉంది, మనం వెళ్ళి రావచ్చు, కొంచెం డబ్బులు ఖర్చు పెట్టుకుని ప్రయాణం చేసి వెళ్ళిపోవచ్చు, అది ఇక్కడే ఉంది, అంతవరకు నయం కదా. ఈ వైకుంఠం మాత్రం అది కూడా ఎక్కడో ఉంటే సర్వం. సో మొత్తానికి మరణించిన తర్వాత దేవుడితోటి కలుస్తారు అని చెప్పే మతాలు లేకపోలేదు. ఉన్నాయి, వాటి ప్రభావమే మీకు సమాజంలో ఎక్కువగా కూడా ఉంటుంది. కానీ హిందూ తత్వశాస్త్రము, గీతా ఉపనిషత్తులు చాలా గట్టిగా ప్రతిపాదించేటువంటి కొన్ని ప్రధానమైన అంశాలలో మొదటిది ఏమిటంటే, ఈశ్వరునితోటి నీవు ఇప్పుడు ఇక్కడ కలుసుకోవచ్చు, కలుసుకోవాలి. పైగా ఇప్పుడు ఇక్కడ ఈశ్వరుణ్ణి కలుసుకోకపోతే మరణించిన తర్వాత కలుసుకునే ప్రసక్తి లేదు అని కూడా చెప్తాయి. కాబట్టి దీన్నే జీవన్ముక్తి అని అంటారు. జీవించు ఉండగా మోక్షమును పొందుట, ఆ జీవన్ముక్తికి ఉపాయమే ఈ యోగము. అయితే మరి ఈశ్వరుడు స్వర్గంలో ఉన్నట్లయితే స్వర్గంలోనో వైకుంఠంలోనో ఉన్నాడు అనుకోలేదు, మరణిస్తే కానీ కలుసుకోవటానికి వీలుండదు. మరి ఇప్పుడే కలుసుకోవచ్చు అంటే ఎక్కడున్నాడు ఇప్పుడు అంటే, ఇప్పుడు మన హృదయం లోపల ఉన్నాడు. బయట కూడా ఉన్నాడా? ఉన్నాడు, బయట కూడా ఉన్నాడు. అయితే దీంట్లో ఉన్న రహస్యం ఏంటంటే, మీరు మీ హృదయంలో ఈశ్వరుణ్ణి దర్శించనంత వరకు బయట ఈశ్వరుణ్ణి మీరు దర్శించలేరు. హృదయంలో కామనలు భయాలు ఉన్నాయనుకోండి, మీకు బయట ఈ కామనలకి భయాలకి ఆలంబనమైన నామరూపాలు దర్శనమిస్తాయే కానీ మీకు ఈశ్వరుడు దర్శనం ఇయ్యడు.
ఇప్పుడు పాము అంటే భయం ఉందనుకోండి, వాడికి తాడును చూసినప్పుడల్లా పామే కనపడదు. ఈ కోరికలు కూడా అలాంటివే. ఈ కామన్ ఉన్నవాడికి ఆ కామనకి సంబంధించినదే కనపడదు. వాడికి ప్రపంచం అంతా కూడా ఈ హృదయంలో ఉన్నటువంటి కామనలకి భయాలకి తగ్గట్టుగా నామరూపాత్మకంగా కనపడుతుంది. తప్పిస్తే దేవుడు కనపడ్డాడు. ఈ దేవుడి కోసం అని చెప్పేసి ఎక్కడికో వెళ్ళాలి, వెతికి పట్టుకుని కష్టపడి వెళ్ళి వెళ్ళాలి. తీరా వెళ్ళిన తర్వాత దేవుడితో దర్శనం అవుతుందా అంటే ఎస్ అన్నో అవుతుందని చెప్పడానికి లేదు, అవలేదని చెప్పడానికి లేదు. నాకు ఆశ్చర్యం ఏంటంటే ఓ మహాత్ముడు నన్ను అడిగారు, అప్పుడే దర్శనం చేసుకొచ్చాం అనుకోండి, వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకొచ్చాం, దేవుని దర్శనం చేసుకుని ఓకే అయిపోయింది, అదో పెద్ద పని పూర్తయింది, ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నారు అంటే ఇంకో దేవాలయం ఏదో కాళహస్తం ఏదో అక్కడ దర్శనానికి వెళ్తున్నాం. మరి ఇప్పుడు చేసింది పని ఏమిటి? ఇప్పుడు ఇంతవరకు చేసింది దేవదర్శనమే కదా. అంటే ఏమిటి, మనం చేసిన దేవదర్శనం మీద మనకే ఒక నమ్మకం లేదనేది అర్థమైపోయింది కదా, మనకే నమ్మకం లేదు. ఇప్పుడు ఇప్పుడే కనీసం ఒక రోజు రెండు రోజులు అయిన తర్వాత అది మరుపులో పడింది, మళ్ళీ ఇంకోసారి దేవుని దర్శనం చేసుకోవాలనిపించింది, తప్పులేదు. అలాగే అప్పటికప్పుడే అలా రాగానే ఇంకా పదండి ఆ దేవాలయానికి వద్దాం అంటే మరి ఇప్పుడు చేసిన పని ఏమిటి? అంటే మనం చేసిన దర్శనం మీద మనకే విశ్వాసం, మనల్ని మనమే కన్విన్స్ చేసుకోలేకపోతున్నాం అన్నట్టుగా ఉంది. కాబట్టి దీని సమస్య ఏమిటంటే, దాని సమస్య ఎక్కడ వస్తుందంటే, మీరు ఎక్కడికో ప్రయాణం చేసి పెద్ద దేవాలయానికి వెళ్ళినంత మాత్రాన మీరు దేవుణ్ణి దర్శించలేరు, ఆ అనుభవం కలగదు. ఆ అనుభవం ఎప్పుడు కలుగుతుందంటే, మీరు ఇంటి దగ్గర ఉన్నప్పుడు ధ్యానం చేసి హృదయంలో ఆ ఆత్మానుభూతిని పొందినప్పుడు, హృదయంలో ఈశ్వరుని యొక్క మహిమ మీకు అనుభవానికి వచ్చినప్పుడు మీకు ఈశ్వరుడు సర్వత్రా కనపడతాడు. దీన్ని ఈశ్వరీయ చైతన్యము అంటారు, గాడ్ కాన్షియస్నెస్. ఇప్పుడు కృష్ణ కాన్షియస్నెస్ అని పేరు విన్నారు చూసారా, ఆయన మహాత్ముడు పేరు అద్భుతంగా పెట్టాడు. కృష్ణ కాన్షియస్నెస్ అంటే అర్థం ఏంటి, వాడికి కళ్ళు మూసుకున్నా కళ్ళు తెరిచినా కృష్ణుడు అనుభవానికి వస్తాడు. ఇప్పుడు ఈ హార్ట్ పేషెంట్ ఉంటాడు అనుకోండి, సపోజ్ అలా బెంగపెట్టుకుని హార్ట్ పేషెంట్ ఉంటాడు, వాడు వెళ్ళి కార్డియాలజీ డిపార్ట్మెంట్కి హాస్పిటల్కి వెళ్తాడు, వెళ్ళి అక్కడ బయట కూర్చొని ఉంటాడు చిట్టి కొట్టుకుని, డాక్టర్ గారు పిలవాలి, అప్పుడు డాక్టర్ గారు మందేదో ఇస్తారు. వాడికి కళ్ళు మూసుకుంటే ఏమిటి వస్తుంది మనసులో, హార్ట్ ప్రాబ్లం. కళ్ళు తెరిస్తే ఏమిటి వస్తుంది, హార్ట్ ప్రాబ్లం. దాన్ని కాన్షియస్నెస్, హార్ట్ కాన్షియస్నెస్ మీకు నేను దృష్టాంతం చెప్పాను. అలాగే బిజినెస్ చేసి వాడు గల్లా పెట్టి ముందు కూర్చుని అక్కడ కూర్చుని చాలా జబర్దస్తిగా కూర్చుంటాడు, జనాలు వస్తూ ఉంటారు వెళ్తూ ఉంటారు, షాపులో అన్ని సామాన్లు తీస్తూ ఉంటారు. వాడికి వాడు సపోజ్ ఎప్పుడైనా రెండు నిమిషాలు కళ్ళు మూసుకున్నాడు అనుకోండి, వాడికి ఏం కనపడుతుంది వెంటనే, అయ్యో కళ్ళు మూసుకున్నప్పుడు ఎవరైనా కస్టమర్ వచ్చాడేమో, పే చేయడానికి మనం ఆలస్యం చేస్తున్నామేమో తీసుకోవడం అని డౌట్ వచ్చేసి వెంటనే కళ్ళు తెరిచేస్తాయి. కళ్ళు తెరిస్తే ఏం కనపడుతుంది, గల్లా పెట్టే పైసలు ఆ సామాన్యం. దీన్ని మనీ కాన్షియస్నెస్ అంటారు. ఇప్పుడు ఎలక్షన్స్ వచ్చే చూడు, ఎలక్షన్స్ వస్తే మన దగ్గర మన బస్తీలు కొంతమంది ఉంటారు, వాళ్ళు ఎలక్షన్స్ డిక్లేర్ చేసి వాళ్ళకొని నిద్రపోతూ ఉంటారు, పెద్ద పట్టి ఇటు అటు తిరుగుతూ ఉంటారు. ఎలక్షన్స్ రాగానే టైగర్ లాగా అయిపోతారు, హఠాత్తుగా లీడర్స్ అయిపోయి ఇంకా పొద్దున్న మధ్యాహ్నం సాయంకాలం రాత్రి అర్ధరాత్రి ఎప్పుడూ ఎలక్షన్ గురించే మాట్లాడుతూ ఉంటారు. ఎప్పుడు ఆ ఎలక్షన్స్ అయిపోయి రిజల్ట్స్ వచ్చేదాకా కూడా అదే టాపిక్. దీన్ని ఏమంటారు, ఎలక్షన్ కాన్షియస్నెస్. సో ఆ విధంగా మనం పనులు చాలా చేస్తూ ఉండొచ్చు, కళ్ళు మూసుకుని ఉండొచ్చు, కళ్ళు తెరిచి ఉండొచ్చు, కానీ మన ఫోకస్, మన ఏకాగ్రత ఎక్కడ ఉంది అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. ఆ విధంగా నేను నెగిటివ్ దృష్టాంతాలు చెప్పాను, పాజిటివ్గా ఆ విధంగా మీరు కళ్ళు మూసుకున్నప్పుడు కళ్ళు మూసి తెరిచినప్పుడు ఆ ఈశ్వరీయ భావన, ఈశ్వరుని యొక్క స్మృతి, ఈశ్వరుణ్ణే స్మరించేటువంటి ఆ లక్షణం మీకు వస్తే దాన్నే కృష్ణ కాన్షియస్నెస్ అంటారు. కృష్ణుడే, కళ్ళు మూసుకున్నా కృష్ణుడే, కళ్ళు తెరిచిన కృష్ణుడే. దీన్ని యోగము అంటారు. ఆ యోగాన్ని మనం అభ్యాసం చేసి సంపాదించుకోవాలి. సపోజ్ యోగాన్ని మీరు పొందారనుకోండి, అంటే ఈశ్వర దృష్టి, ఈశ్వర భావన, ఈశ్వర చింతన, ఈశ్వరుణ్ణి చింతన చేయటం,
అది బాగా బలపడింది అనుకోండి, అప్పుడు మన ఇల్లు వాకిలు ఏమవుతాయి, ఏమీ అవో, ఎక్కడ ఉండేవి అక్కడే ఉంటాయి, బంధువులు కార్యక్రమాలు అవన్నీ అవి ఉంటాయి, ఏమీ అవో, అవన్నీ మామూలుగా నడుస్తూ ఉంటాయి. జీవితంలో సుఖము దుఃఖాలు వస్తాయంటే వస్తాయి, సుఖాలు వస్తాయి దుఃఖాలు వస్తాయి, రెండు వస్తాయి. ఒక వ్యక్తి కేవలము ఈశ్వర చింతనలో మనస్సు నిమగ్నమై ఉన్నాడు అన్నంత మాత్రాన ఆయనకి దుఃఖాలు రావని మీరు అనుకోద్దు. ఆయనకి దుఃఖాలు వస్తూ ఉంటాయి, సుఖాలు వస్తూ ఉంటాయి. ఆ సుఖ దుఃఖాలని ఆయన అందరిలాగే ఆయన కూడా ఎదుర్కొంటాడు, ధైర్యంగా ఎదుర్కొంటాడు. ఎలా ఎలా ఎదుర్కొంటే అలా ఎదుర్కొంటాడు. కాబట్టి ఆ ఈశ్వరీయ చింతనని మనం ఇప్పుడు ఇక్కడ సంపాదించుకోవాలి. దాన్ని యోగము అంటారు. దీనికోసం స్వర్గానికి వెళ్ళి తర్వాత అలాగే కాదు. మీకు ఈ అన్నమయ్య కీర్తనలలో ఓ కీర్తన ఉంటుంది. ఆయన ఏమంటాడంటే, ఓ పురుషోత్తమ నిన్ను పొడగంటి అనేదో ఉంటాడు. ఆ మొత్తం కీర్తన అంటారు, నిన్ను పొడగంటినయ్యాను పొడగంటిని అన్నాడు. అంటే పొడగంటిని అంటే అర్థం ఏంటి, నాకు నీ సూచన తెలిసింది, పతా చెలగయా అన్నట్టు. నీ సూచన నాకు తెలిసింది అంటే ఇది ఎలా అంటే, దాగుడు మూతలాట ఆడతారు. దాగుడు మూతలాటలో ఈ మనం ఏం చేయాలి, ఈ దా వీడు వీడు పట్టుకోవాలి. ఎవరిని దాగుంటాడు కదా, వాడు ఎక్కడో దాగుతాడు, చెట్టుకి వెనకాలో టేబుల్ వెనకాల ఎక్కడో దాగుంటాడు. మనం పట్టుకోవాలి. పట్టుకోవడం అంటే మీరు వెళ్ళి ఫిజికల్గా పట్టుకోకల్లా, మీరు వెళ్ళిపోయేదో నువ్వు అక్కడ ఉన్నావు నేను నిన్ను చూసేసాను వచ్చాయి అంటే వాడు బయటకు వచ్చేస్తాను. సరిపడుతుంది, మీరు పట్టుకుంటే సరిపడుతుంది. అలా వెతికి పట్టుకోవాలి. మీరు పట్టుకుంటే, వెతికి పట్టుకుంటే మీరు నెగ్గినట్టు, మీరు వెతికి పట్టుకోలేకపోతే మీరు ఓడిపోయినట్టు. ఇది ఆ ఆట యొక్క కథ. అది సరిగ్గా అదేవిధంగా ఈశ్వరుణ్ణి వెతికి పట్టుకోవాలి. అంతటా ఈశ్వరుడే ఉన్నాడు. నిజానికి నామరూపాల వెనకాల దాముకుని ఉన్నాడు, చెట్టు వెనకాల దాముకుని. 15వ అధ్యాయంలో చెట్టు చెప్పారు. సో ఊర్ధ్వమూల మతశేఖం చెట్టు, ఆ చెట్టు అశ్వత్థమేనం సువిరూఢ మూలం అసంగ శస్త్రేణ దృఢేన చెత్వ. అప్పుడు ఆ చెట్టు వెనకాల నుంచి వస్తాడు ఆయన. దొరికేసేవు నాకు చెట్టు వెనకాల ఉన్నాము అంటే వచ్చేస్తాడు. ఇంకా ఇంకా ఆగడ అక్కడ. మీరు పట్టుకోనంత వరకు చెట్టు వెనకాల దాగుని ఉంటాడు. దొరికేవయ్యా నాకు నువ్వు చెట్టు వెనకాల ఉన్నావు అనగానే బయటకు వచ్చేస్తాడు. ఇంకా దాగకూడదు అవసరం, అలా ఉంటుంది. సో ఆ యోగం ఏం చేస్తుందంటే మనకి ఈశ్వరుని యొక్క ఆ విషన్, ఆ దర్శనాన్ని కలిగిస్తుంది. నేను ఇంతలా ఎందుకు చెప్పానంటే, ఈశ్వర దర్శనము అంటే ఈశ్వరుడు మీ ముందు వచ్చి కత్తి కటారు పట్టుకుని నిలబడి ఉంటాడని అలా అనుకోద్దు. మీరు ఏదో కథ చెప్తారు, అదేదో బొమ్మ దీపం దొరికితే, పాత దీపం దొరికితే ఇలా ఇలా రప్పు చేస్తే ఓ దెయ్యం వచ్చి ఎదురకుండా నిలబడి ఏ పని చెప్తే ఆ పని చేస్తుందని కథ చెప్తారు. ఆ విధంగానే దేవుడు కూడా వచ్చేసి మన ముందు నిలబడి మనకి ఈ ఇల్లు వకిలి ఉచ్చేసి ముగ్గులోకి వేసి వెళ్తూ ఉంటాడని మీరు అలా అనుకోద్దు. అలాగేమీ కాదు. మీరు కళ్ళు మూసుకుంటే హృదయంలో ఈశ్వరుని యొక్క అనుభవం కలుగుతుంది. అలాగే కళ్ళు తెరిచినప్పుడు కూడా చుట్టూ ఈశ్వరుని యొక్క అనుభవం కలుగుతుంది. దీన్ని యోగము అంటారు. దాన్నే ఈశ్వర కాన్షియస్నెస్, గాడ్ కాన్షియస్. స్వామి రామతీర్థ ఆ స్థితిని గాడ్ కాన్షియస్నెస్ అని అనేవారు. అది చాలా యథార్థమైన అనుభవం. దాంట్లో కల్పన ఏమీ లేదు, అది ఆ అనుభవించే వాడికి స్పష్టంగా తెలుస్తూ ఉంటుంది. ఆ స్పిరిచువల్ కాన్షియస్నెస్ అని అంటారు. ఇప్పుడు మన పరిస్థితి ఎలా ఉంటుందంటే, మనం వరల్డ్లీ కాన్షియస్నెస్ అంటే ప్రాపంచిక విషయాలు మనకు అన్నీ కూడా అలా స్పష్టంగా లోతుగా ఏకాగ్రచిత్తంతో తెలుస్తూ ఉంటాయి. అది వరల్డ్లీ కాన్షియస్నెస్. ఇప్పుడు ఈ పదాన్ని అన్ని చోట్ల వాడతారు, పొలిటికల్ కాన్షియస్నెస్. ఎన్ని ఎలక్షన్స్ అవుతున్నాయి, ఎవరు పోటీకి వస్తున్నారు, ఏ పార్టీకి లాభం వస్తుంది, ఏ పార్టీకి నష్టం వస్తుంది, ఇవన్నీ తెలుస్తూ ఉంటాయి. అలాగే ఈశ్వర కాన్షియస్నెస్, ఆ ఈశ్వరుని యొక్క భావన నిండా మనసులో ఉన్నవాడికి కళ్ళు మూసినా కళ్ళు తెరిచినా ఈశ్వరుని యొక్క భావనే కనపడుతుంది. చైతన్య మహాప్రభువు నడిచి వెళ్తుంటే అడవిలో ఆయనకి ఈ వెదురు డొంక కనపడుతుంది. వెదురు అంటే తెలుసు కదండి, బొంగులు. ఆ డొంక కనపడుతుంది. ఆ డొంక కనపడగానే ఆయన కళ్ళంపట నీళ్లు పొటపట కారిపోతూ మహానందంతో ఆయన నామాన్ని జపించేస్తాడు, హరే రామ హరే రామ. ఎందుకంటే అది కనపడగానే ఆయనకి శివు శ్రీకృష్ణుడు గుర్తుకొస్తాడు. వెంటనే స్మృతి పథంలో అన్ని ఆలోచనలు పోయి శ్రీకృష్ణుడు గుర్తుకొస్తాడు. ఎందుకంటే ఈ వెదురు నుంచి పిల్లన గ్రోవి వస్తుంది, పిల్లన గ్రోవి కనెక్షను
శ్రీకృష్ణుడు గుర్తుకొస్తాడు. అంటే దాని అర్థం ఏంటి, హీస్ కృష్ణ కాన్షియస్, అందుగురించి కృష్ణుడు గుర్తుకొచ్చాడు. నేను ఒకసారి కైలాస యాత్రకి వెళ్ళాను, నేను ఎప్పుడు ఇప్పుడు చాలా కాలం కడతాను, కోపుకున్నప్పుడు ఇప్పుడు వెళ్ళాలంటే వెళ్ళలేను. ఆ జీప్లో వెళ్తున్నాము, ఎందుకంటే అంత విశాలమైన ఇసుక మైదానాలు ఎడారి, ఇటు చూస్తే విశాలమైన ఇసుక, అటు చూస్తే విశాలమైన ఇసుక. నా పక్కన ఒక ఆయన కూర్చున్నాడు, ఆయన అన్నాడు ఈ ఫ్రీ ఓపెన్ ల్యాండ్ దీంట్లో కొంతైనా బాంబేలో ఉంటే బోళ్ళంత రియల్ ఎస్టేట్ బిజినెస్ చేయొచ్చు అని. ఆ ఓపెన్ ల్యాండ్ చూస్తే ఆయన ఎలా అంటే, ఆయన ఏమిటి రియల్ ఎస్టేట్ కాన్షియస్ పర్సన్ అనమాట. వెళ్తున్నది కైలాసమే అయినా రియల్ ఎస్టేట్ కాన్షియస్ పర్సన్. కాబట్టి మనం ఏ కాన్షియస్లో మనం డెవలప్ చేసుకుంటే మనస్సు అలాగే డెవలప్ అవుతుంది. కాబట్టి ఈ కథ అంతా చెప్పాను. ఇప్పుడు యోగ అంటే ఏమిటి, మనస్సుని గాడ్ కాన్షియస్గా తయారు చేసుకుంట, అది యోగ. గాడుతో కలయిక అంటే అది కలయిక. ఈశ్వరుడు సర్వకాల సర్వావస్థలలో సర్వ దేశములలో ఈశ్వరుడు నిండి ఉన్నాడు, మనం గుర్తుపట్టడమే ఆలస్యం. సో ఈ దాగుడు మూతాలాటలో ఈశ్వరుడు దాగుకుని ఉన్నాడు, మనం మన చుట్టుముట్టునే దాగుకుని ఉన్నాడు, మనం గుర్తుపట్టడమే ఆలస్యం. గుర్తుపట్టేస్తే దాన్ని యోగము అని అంటారు. అయితే దీంట్లో ఉండే రహస్యం మీకు ఇందాకనే చెప్పాను, మీరు మీ హృదయం లోపల ఈశ్వరుని యొక్క అనుభవాన్ని పొందినప్పుడు మాత్రమే చుట్టుముట్టు ఈశ్వరుని యొక్క అనుభవాన్ని పొందగలుగుతారు. హృదయంలో ఈశ్వరానుభవం లేకుండగా మీకు చుట్టుముట్టు ఈశ్వరానుభవం కలగదు. ముందు ఎక్కడ బిగించేయాలి, బయట ఈశ్వరుణ్ణి చూసిన తర్వాత లోపల బిగించేయాలా, లేకపోతే లోపల చూసి బయట బిగించే బయట చూడాలా అంటే, చూడండి దీనికి ఇది ఆరంభము ఇది అంతము అంటూ ఏం లేదు. ఈ లోపల బయట అనేది కూడా ఒక కల్పనే, కేవలము దేహము నేను అనే అజ్ఞానం వల్ల వచ్చిన లోపల బయట. మీకు దేహము నేను అనే అజ్ఞానం పోతే లోపల బయట అనే భావన కూడా పోతుంది. కానీ ఆ అజ్ఞానం ఉన్నంత వరకు, దేహాభిమానం ఉన్నంత వరకు లోపల బయట ఉన్నది. ఇప్పుడు బయట ఈశ్వరుణ్ణి దర్శించి తర్వాత లోపల ఈశ్వరుడు కనపడతాడు అంటే దాన్ని భక్తి మార్గము అంటారు. లోపల ఈశ్వరుణ్ణి దర్శించి తర్వాత బయట ఈశ్వరుడు మనకి దర్శనమిస్తాడు అంటే దాన్ని యోగ మార్గము అంటారు. మరైతే జ్ఞాన మార్గం ఏమిటి, లోపల బయట కూడా ఈశ్వరుణ్ణి దర్శించటం జ్ఞాన మార్గం, అది కథ, అది దాని స్ట్రక్చర్. ఏమంటే ఇప్పుడు ఇక్కడ మనము ఈ యోగాన్ని గురించి చెప్తున్నాం కనుక, అధ్యాత్మ యోగాన్ని గురించి చెప్తున్నాం కనుక, ఇక్కడ మనం హృదయంలో ఈశ్వరుణ్ణి దర్శించే అభ్యాసం చేస్తాము. మనం భక్తిని కూడా పెట్టుకుంటాం. ఈ అభ్యాసం 24 గంటలు ఉండదు, ఇది పొద్దున్న 1 గంట సాయంకాలం 1 గంట ఉంటుంది, భక్తి కూడా ఉంటుంది. కాబట్టి భక్తి మార్గంలో సర్వమునందు ఈశ్వరుణ్ణి చూసే ప్రయత్నం చేస్తూనే యోగ మార్గంలో తన హృదయంలో కూడా ఈశ్వరుణ్ణి దర్శించే ప్రయత్నము మనం చేస్తాము, అది యోగ. ఈ యోగము మన జీవితంలో ఉండి ఉండాలి, యోగ అస్తి ఉండాలి. ఉండాలంటే చూడండి, ఇప్పుడు నేను అని మీరు ఎప్పుడైతే అంటారో, ఈ నేనులో ఎన్ని తత్వాలు ఇమిడి ఉన్నాయో మీరు ఒకసారి పరిశీలించండి. నేను అనగానే బాడీ కనపడుతుంది, ముందు మొట్టమొదట దేహం కనపడుతుంది, తర్వాత మనస్సు, తర్వాత ఆత్మ, అంతే కదండి. ఆత్మ అంటే ఆ ఎరుక, ఆ తెలివి, ఆ చైతన్యం, మూడే కదా, దేహము మనస్సు ఆత్మ. ఇప్పుడు దీంట్లో ఈ దేహము కనుక రోగగ్రస్తం కానీ బరువు, ఒక విధమైన బరువు కూడా వ్యాధితో సమానం, బరువు కూడా వ్యాధి కిందే పరిగణిస్తారు. ఇప్పుడు బాగా హెవీగా ఉన్నారనుకోండి, అప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళి కన్సల్ట్ చేసి మందులు అవి కూడా వేసుకుంటారు. బరువు అధిక అవసరమైన దేహం కంటే బరువు ఉండడం కూడా అది ఒక వ్యాధితో సమానం. దాంట్లో మనం దాంట్లో తప్పు పట్టుకోవాల్సింది ఏం లేదు, దానికి పరిష్కారం చూసుకుంటే బాగుంటుంది అంతే. వ్యాధి వస్తే ఏం చేస్తాం, మందు వేసుకుంటాం అలాగే. కాబట్టి దేహము బరువుగా ఉందనుకోండి, ఇంట్లో వచ్చిన సమస్య ఏమిటంటే ఈ దేహము మనస్సు ఆత్మ అన్నీ కలగాపులగంగా ఉంటాయి, దీంట్లో విడదీయడానికి వీల్లేని విధంగా ఉంటాయి. ఇప్పుడు ఈ దేహము నేను అనే అజ్ఞానంతో మనం జీవిస్తూ ఉంటాం. ఈ అజ్ఞానం నుంచి బయటపడి దేహము నేను కాదు, దేహాన్ని తెలుసుకునే సాక్షిని నేను,
అని ఆ విధంగా అనుభవానికి రావాలి అంటే దీన్ని ఏమంటారు, దేహాభిమానాన్ని అతిక్రమించాలి అంటే దీన్ని దాటి వెళ్ళాలి మనం ఆధ్యాత్మ మార్గంలో. దేహాభిమానాన్ని దాటి ముందుకు అడుగు వేయాలి అంటే దేహము ఆరోగ్యవంతంగా ఉండాలి, అది కండిషన్. ఇప్పుడు పైకి ఎక్కాలంటే కింద నుంచి బరువు లాగేస్తుంటే మనల్ని పైకి ఎక్కలేకపోతాం. అలాగే ఇక్కడ కూడా నేను దేహముల కంటే దేహము కంటే అతీతమైన ఆత్మస్వరూపుడను అనే ఆ ఉన్నత స్థితికి వీడు ఆ జ్ఞానరూపంగా చేరుకోవాలి అన్నట్లయితే దేహాభిమానం తగ్గాలి. దేహాభిమానం తగ్గాలి అంటే దేహం ఆరోగ్యంగా ఉండాలి. ఫండమెంటల్ శరీరమాద్యం ఖలు ధర్మ సాధనం అని అంటాడు కాళిదాస్ మహాకవి. కాబట్టి మనం ఏదైనా ధర్మం చేయాలంటే మొట్టమొదటి సాధనం ఏమిటి? దేహం. మీరు కర్మ చేయాలంటే దేహం, ధ్యానం చేయాలంటే దేహం, శాస్త్రాన్ని శ్రవణం చేయాలంటే కూడా దేహమే. కాబట్టి దేహం ఆరోగ్యంగా ఉండాలి. మీకు నేను ఒకటి చెప్తున్నా వినండి, దేహంలో అనారోగ్యంగా ఉన్నప్పుడు అటువంటి దేహము మనల్ని వెనక్కి లాగేస్తుంది తప్ప ముందుకు వెళ్ళనివ్వదు. కాబట్టి ఇప్పుడు మోకాలు నొప్పి ఉందనుకోండి, అలా లేకపోతే పంటి నొప్పి ఉందనుకోండి, పంటి నొప్పుని మీరు గీత క్లాసులో కూర్చుంటే మీకు ఆ గీత క్లాస్ బుద్ధిలోకి పోదు. నేను పాఠం చెప్పాలంటే పంటి నొప్పి ఉంటే నేను పాఠం చెప్పలేను, ఒక ట్యాబ్లెట్ వేసుకుని ఆ నొప్పి తగ్గాక చెప్పగలుగుతా. కానీ కాబట్టి దేహము అనారోగ్యంగా ఉన్నంత వరకు మనం ఆధ్యాత్మికంగా ముందుకు ఎదుగలేము. కాబట్టి ఈ యోగము, ఈ గాడ్ కాన్షియస్నెస్ అనే యోగం మనకి స్వంతం కావాలంటే ఫస్ట్ స్టెప్స్ ఫస్ట్ అంట, మొదటి అడుగులు మొదట వేయాలి. మనం మొదటి అడుగులని వాయిదా వేసి ఇప్పుడు సికింద్రాబాద్ స్టేషన్ నుంచి ఢిల్లీకి టికెట్లు కొనిపెట్టారు, రిజర్వేషన్స్ చేశారు, అక్కడ టికెట్ కలెక్టర్ మిమ్మల్ని తీసుకెళ్ళి ఎయిర్ కండిషన్లో కూర్చోబెడతాడు, అన్ని ఏర్పాట్లు చేస్తాడు, అదంతా బాగానే. అసలు ముందు కొంప నుంచి ఇంటి దగ్గర బయలుదేరి స్టేషన్కి వెళ్ళాలక్కర్లేదు. స్టేషన్కి వెళ్లకుండా ఆ ప్రయత్నం చూసుకోకుండా అదంతా సెటిల్ చేసి పెడితే ఏమిటైనట్టు. కాబట్టి ఫస్ట్ స్టెప్స్ ఫస్ట్, ముందు వేయాల్సిన అడుగులు ముందు వేసేసేయటం. అలాగనే యాత్ర ఆరంభం అవుతుంది. అదేవిధంగా ఈ యాత్రలో కూడా, ఈ ఈశ్వరుణ్ణి చేరుకునే యాత్రలో కూడా ఫస్ట్ స్టెప్ ఏమిటంటే బాడీ దేహము ఆరోగ్యంగా ఉండాలి. దేహము ఆరోగ్యంగా ఉండాలి అంటే మన సాధనకి అడ్డు రాకూడదు అంత మాత్రమే. అంతేగాని మనం ఇప్పుడు పహిల్వాన్ అయిపోవాలని, లేకపోతే ఆరోగ్య సూత్రాలని దానికి దృష్టాంతంగా మంచి ఉక్కు శరీరంలాగా తయారవ్వాలని అలా నేను చెప్పట్లేదు. అది యంగ్ పీపుల్ అలా ఉండాల్సిన మాటే. మనం మధ్య వయస్సు పెద్ద వయస్సులో ఉన్నవాళ్ళు ఈ దేహము మన సాధనకి ఆటంకం కాకపోతే సరిపోతుంది. కాబట్టి దేహారోగ్యంతో బిగించేయాలి. ఓకే, దేహారోగ్యం ఎలా ఆరంభమవుతుంది? అత్యశ్నతస్తు యోగ నా, ఏకాంతం అనశ్నత యోగ నా. యోగము మనకి లభించదు ఎప్పుడు? అధిక భోజనం పరిమితంగా కాకుండా అధికంగా భోజనం చేసే సందర్భంలో యోగము లభించదు. అలాగని మరీ తక్కువ తింటూ నీరస పడిపోయినప్పుడు కూడా యోగము లభించదు. సాధారణంగా ఈ మొదటి సమస్య చాలా ఎక్కువగా ఉంటుంది. అధిక భోజనం సమస్య ఎక్కువ ఉంటుంది, కానీ మరీ తక్కువ తినేసి నీరస పడిపోయే సమస్య తక్కువ ఉంటుంది. అలాంటి వాళ్ళు కూడా ఉంటారు, వాళ్ళు కూడా తెలుసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు టాపిక్ అదే భోజనానికి సంబంధించిన టాపిక్కే కనుక నేను మీకు కొన్ని సూచనలు చెప్తాను. మీరు ఆ సూచనల్ని మీరు ఆచరణలో పెట్టగలరేమో చూసుకోండి. ఈ శాస్త్రం ఎలాంటిదంటే ఇది ఆచరణలో పెట్టాల్సిన శాస్త్రం. ఆరో అధ్యాయం కదా, ఇంకా రెండో అధ్యాయం అంటే విని తెలుసుకుంటే సరిపడుతుంది. ఆరో అధ్యాయం అంటే ఇదంతా కూడా ఆచరణ చేయాల్సింది. మీరు ధ్యానం చేయాలంటే దేహం సహకరించకపోతే మీరు ధ్యానం చెయ్యలేరు. ఆచరణలో పెట్టి ఇట్లాగా కొన్ని ఆహార విషయం మీకు నియమాలు చెప్తాను. ఇప్పుడు మీరు అనొచ్చు ఆహారము పోషణ, ఆహారము పోషణ, వాటిలో ఉండే పోషక పదార్థాలు, వాటి గురించి ఈ హాస్పిటల్స్లో డైటీషియన్స్ అని ఉంటారు, న్యూట్రిషన్ సైంటిస్టులు అని ఉంటారు, డాక్టర్లు, వాళ్ళకి తెలుస్తుంది. కానీ మీరు సన్యాసి మీకేం తెలుస్తుందని మీరు అలాగ అనుకోండి. నాకు తెలుసు. నాకు ఎందుకు తెలుసు అంటే నేను ఏదో గొప్పగా చెప్పట్లేదు, నేను వీళ్ళందరినీ పట్టుకుని నేను తెలుసుకున్నాను. నేను చేసే ఘనకార్యం ఏంటంటే వీళ్ళందరి దగ్గర కొంత శుశ్రూష చేసి
జాగ్రత్తగా వాళ్ళతో మాట్లాడి నేను తెలుసుకుని పెట్టాను. కాబట్టి ఆ సమాచారం మీకు చెప్తా. మీరు డాక్టర్లతో మీరు వెరిఫై చేసుకుంటే చేసుకోండి, వెరిఫై చేసుకోకపోయినా పర్వాలేదు, అది స్టాండర్డ్ ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తా. మీరు ఆచరణలో పెట్టగలరా అన్నది పాయింట్. మనం చూద్దాం ఇవాళ కొంచెం ఆ డిస్కషన్ చేద్దాం. నెంబర్ వన్, మిల్లు పట్టిన బియ్యము తినరాదు. మిల్లు బియ్యం తెల్లగా ఉంటుంది చూడండి, మల్లె మొగ్గల్లా ఉంటుందని కూడా పైగా దానికి పోలిక ఒకటి పెడతారు. ఆ బియ్యంతో వండిన అన్నము తినరాదు, బ్రౌన్ రైస్ తోటి వండిన అన్నమే తినాలి. ఇది మీరు ఆచరణలో పెట్టగలరా నాకు చెప్పండి. మీరు నిజంగా, ఎందుకంటే టాపిక్ వచ్చింది కాబట్టి కొంచెం దీని మీద కొంత రగడ చేయాలని నేను అనుకున్నాను. మీరందరూ ఆలోచించి ఈ పని చేయటంలో మీకు ఏమిటి అభ్యంతరం? ఇప్పుడు నేను బ్రౌన్ రైస్ అంటున్నా, దంపుడు బియ్యం ఉంటల్లా, దంపుడు బియ్యము బ్రౌన్ రైసే, కానీ దంపుడు బియ్యం దొరక్కపోవచ్చు, లేకపోతే ఖరీదు ఎక్కువ ఉండొచ్చు. అంచేతంగా నేను ఏమంటున్నాను అంటే బ్రౌన్ రైస్ అంటే ఏమిటి, ధాన్యపు గింజ మీద ఊక తీసేస్తే లోపల ఇప్పుడు ఎలా అయితే వేరుశనగ గింజకి ఎర్రటి పొర ఉంటుందో అలాగే బియ్యపు గింజకు కూడా చాలా సూక్ష్మమైన రంగు పొర ఉంటుంది, అది తీసేయకూడదు, అది ఉండాలి. అది అది చాలా పవిత్రమైన ఆహారం. పాలిష్ సింగిల్ అదొక ఒక ఒక కాంప్రమైజ్. మిల్లులో పాలిష్ తక్కువ పట్టించి ఒక్క పట్టే పట్టించి మళ్ళీ రిపీట్ చేయకుండా దాంట్లో ధాన్యం ఎక్కువ ఉంటుంది, మనం జాగ్రత్తగా చెరగడం ఏదో చేసి బియ్యం ఏరుకుని అది ఏదైనా చేయాల్సి, కొంత ఎక్స్ట్రా ఎఫర్ట్ చేయాల్సి ఉంటుంది. తర్వాత మీరు 10 రూపాయలు ఎక్కువ ఖర్చు పెట్టగలిగితే దంపుడు బియ్యం దొరుకుతాయి. బ్రౌన్ రైస్, బ్రౌన్ రైస్ అంటే కేరళ నుంచి బ్రౌన్ రైస్ వస్తుందా? ఉప్పుడు బియ్యం ఉంటాయి, మంచిది ఉప్పుడు బియ్యం మంచిది. ఎందుకంటే దాంట్లో ఏం చేస్తారంటే ఆ పొర చెరిగిపోకుండా డిస్టర్బ్ కాకుండా ఉండడం కోసం ముందు కొద్దిగా హాట్ వాటర్లో దాన్ని హీట్ చేసి తర్వాత డ్రై చేసి అప్పుడు మీరు దాన్ని కనుక మిల్లు వేస్తే ఊకపోతుంది, తప్పిస్తే ఆ పై కవర్ పోదు, అది పెర్ఫెక్ట్గా ఉంటుంది అది. కాబట్టి అయితే నేను గమనించింది ఏమిటంటే, నాకు నేను చూసింది బహుశా తప్పవచ్చు, నేను సన్యాసం 4 చోట్ల భోజనం పెడితే తింటూ ఉంటాను, వాళ్ళకు ఉండే సమస్యలు వాళ్ళకు ఉంటాయి. బట్ నాకు అర్థమైంది ఏమిటంటే బ్రౌన్ రైసు దంపుడు బియ్యము వాటి ధర ఎక్కువని వీళ్ళు మానేయట్లేదు, అవి దొరకవని కూడా కారణం కాదు. జనాలకి వైట్ రైస్ మీద ఒక పిచ్చి ప్రేమ ఉండడం చేతనే దాన్ని కంటిన్యూ చేస్తున్నారని నేను అనుకుంటున్నాను, నాకు అలా అనిపించింది. అవును, ఉడకడంలోనూ మార్పు ఉంటుంది. ఇప్పుడు విజిల్స్ ఎక్కువ రావాలి. ఈ వైట్ రైస్ ఉందనుకోండి, దాంట్లో సారమేం లేదు, అంటే సారమేం లేదు, సారం అంతా తీసేశారు కదా, ఇంకా ఊరికే తుక్కు మిగిలింది, కాబట్టి ఒక్క విజిల్ సరిపడుతుంది. వేరే దానికైతే పై కవర్ ప్రొటెక్షన్ అలా పర్ఫెక్ట్గా అలా మిగిలి ఉంటుంది కనుక దానికి కొంచెం 3 విజిల్స్ కనీసం రావాలి. కానీ అది ఒక్కసారి మీరు అలవాటు చేసుకుని 1 వారం రోజులు జాగ్రత్తగా మనసు పెట్టి, వండేవాళ్ళు మనసు పెట్టాలి, తినేవాళ్ళు మనసు పెట్టాలి. వండేవాళ్ళు ఈ 3 విజిల్స్ రావాలి, 4 విజిల్స్ రావాలి, ఇదంతా న్యూసెన్స్గా ఉంది, మాకు అంతకుముందు అయితే తేలికైపోతుందని వాళ్ళు అలా నిరుత్సాహపరిచారనుకోండి, అది ఫెయిల్ అయిపోతుంది. తినేవాళ్ళు ఏమబ్బా ఇది, దీంట్లో ఈ ఊరగాయది కలిపితే ఇలాగ రుచిగా లేదు అని వీళ్ళు నిరుత్సాహపరిస్తే కూడా ఫెయిల్ అయిపోతుంది. దానికి చాలా ప్రత్యేకమైన రుచి ఉంటుంది. ఒక తీయదనం దాంట్లో ఉన్నది, ఇంక దేంట్లోనూ లేదు. నాకు ఎలా తెలుసు అంటే నేను 6 మాసాలు ఆ భోజనమే చేస్తాను. ఎందుకంటే యుఎస్ని వెళ్ళినప్పుడు ఆశ్రమంలో 2 ప్లేట్స్లో పెడతారు, 2 బౌల్స్లో పెడతారు, వైట్ రైస్ బ్రౌన్ రైస్, ఎవరికి కావాల్సింది వాళ్ళు తీసుకోవచ్చు. నన్ను చూడగానే స్వామీజీకి బ్రౌన్ రైస్, నాకు బ్రౌన్ రైస్ వాళ్ళు ప్లేట్లో పెట్టి నా చేతికి ఇచ్చేస్తారు, నాకు అక్కడ పెట్టేస్తాను. ఇంకా అసలు వైట్ రైస్ నాకు వేయనే వేరు. తర్వాత వైట్ రైస్తో పులిహోర అది చేస్తాను, ఇంకా పులిహోరకి బ్రౌన్ రైస్ వాడరు. ఆ పులిహోర నాకు వడ్డించనే వడ్డించాను, పులిహోర అయితే యూస్లెస్ ఫుడ్, దాని గురించి అసలు ఆలోచించడమే వేస్ట్. ఈ చింతపండు అది ఇట్స్ నాట్ ఏ గుడ్ ఫుడ్. కాబట్టి మీరు
ఒక రెవల్యూషన్ లాగా ఆలోచించాలి. మరి యోగము అంటే అలాగే ఉంటుంది, ఒక రెవల్యూషన్, ఒక విప్లవం రావాలి మన జీవితంలో. ఈ విప్లవంలో ఇది రక్తపాతం లేని విప్లవం, ఇది అలాంటి విప్లవం, మానసికంగా ఒక విప్లవం రావాలి. కాబట్టి మీరందరికీ నేను చేసే మనవి ఏమంటే, బ్రౌన్ రైస్ మీరు అభ్యాసం చేయండి. ఒక్కసారి మీరు అలవాటు పడ్డారంటే ఇంకా మీరు వైట్ రైస్ తిన్నా కూడా తిన్నారు. నా మాట నమ్మండి, అభ్యాసం చేయండి. నెంబర్ వన్, ఇది ఇంతకుముందు నేను చెప్పాను, మీరు దాన్ని పెద్ద పట్టి ఇంతకుముందు ఏదో సూచనగా చెప్పాను, ఇంత గట్టిగా చెప్పలేదు. ఈ శ్లోకం దగ్గరకు వచ్చాం కాబట్టి గట్టిగా చెప్తున్నాను. ఈ బ్రౌన్ రైస్ విషయం మీరు వదిలిపెట్టరు, దాన్ని లూజ్గా వదిలిపెట్టరు, పట్టుకోండి దాన్ని. ఆ టాపిక్ని పట్టుకుని దాన్ని సక్సెస్, కొంచెం వెంటనే సక్సెస్ అయిపోదు. ఇవాళ రాత్రి ఇంటికి వెళ్ళి వండితే సక్సెస్ అయిపోతుంది. దాన్ని ఒక 4-5 రోజులు వరుస పెట్టి ముద్ద అయిపోతుంది. ముద్దగా ఉంటే కూడా మంచిది, డైజెషన్కి మంచిది. ఇప్పుడు ఈ బిర్యానీ టైప్ రైస్ ఉంటుంది చూడండి, ఇంత పొడుగు ఉంటుంది, తర్వాత అది ముద్ద అవ్వకూడదు, అలా విడివిడిగా ఉండాలి. దట్ ఈస్ ఆల్ బోగస్. అది డైజెస్ట్ అవ్వదు. ఇది కొంచెం నీళ్ళు ఎక్కువ పోసి 3 విజిల్స్ వచ్చేట్లా చేస్తే ముద్దగా వస్తుంది. ఆ ముద్దలో మీరు కూర వేసుకోవచ్చు, సాంబార్ వేసుకోవచ్చు, రసం వేసుకోవచ్చు, ముద్ద ముద్దగా ఉంటుంది. దాన్ని తినడం ప్రారంభిస్తే, అలవాటు చేసుకుంటే చాలా ఆరోగ్యానికి మంచిది. అది నెంబర్ వన్. చాలండి, చాలా చేదస్థంగా చెప్పాను మీకు, పెద్దలు మీకే తెలుసు. నెంబర్ 2, ఇది మీరు చేయగలరేమో చూడండి. పాలల్లో ఫ్యాట్ చాలా ఎక్కువ ఉంటుంది. ఇక్కడ ఈయన టీకాకారుడు రాస్తాడు, ఈయన చూడండి ఎప్పటి టీకా ఇది, శంకరానందీయమని సంస్కృత భాషలో టీకా. ఈయన ఏమంటాడంటే, స్వస్వోదర పరిమితం అమేధో వృద్ధికరం. మేధ అంటే కొవ్వు, కొవ్వు పెరగని విధంగా మీరు ఆహారం తీసుకోవాలని రాస్తున్నారు. మోస్ట్ మోడర్న్ సైంటిస్టులు డాక్టర్లు చెప్పే మాట కూడా ఇదే. మనం తినే ఆహారంలో క్రొవ్వు పదార్థం చాలా ఎక్కువ. ఉదాహరణకి మీరేమనుకోరు కదా, నేను ఇలా చెప్తే మీరేమనుకోకండి. మీరు వంటకాల్లో నూనె ఎక్కువ వాడతారు, మీరు నూనె తగ్గించాలి. ఎంత తగ్గించాలంటే, ఇప్పుడు మీరు ఏ లెవెల్లో వాడుతున్నారో దాంట్లో సగానికి సగం తగ్గించాలి, 50% తగ్గించాలి. చాలా నూనె వాడతారు. మీరేం చేస్తారంటే, పోపు పెడతారు, ఆ మసాలా అది పోపు పెడతారు, మంచిది ఎలాగ పెట్టుకోండి. నేను అదే మానమని నేను ఉన్నా, బాగానే రుచిగా అది బాగుంటుంది. కానీ దాంట్లో ఆయిల్ తగ్గించాలి. పోపు నీళ్ళలో పోపు పెట్టలేరు కదా, పోపు అంటే ఆయిల్ ఉండాలి మినిమం. ఎంతంటే, ఈ పోపు సామాన్ దాంట్లో ములక్కకూడదు, డిప్ అవ్వకూడదు. పోపు సామాన్ ఉడక ఆయిల్ టచ్ అవుతున్న లెక్కని ఉండాలి. అది ఆ విధంగా ఆయిల్ సగానికి సగం మీరు తగ్గించాలి. ఇది చేయగలుగుతారా? ఎందుకంటే మీరు చేసే కూరల్లో, సాంబార్లో, ఆఖరికి రసంలో, ఇంకేముంటాయి ఇలాంటి ఈ మెయిన్ ఐటమ్స్, ఇవి ఊరగాయ అయితే చెప్పనక్కర్లేదు, పికిల్స్, వాటిలో బోల్డ్ ఆయిల్లో అలాగే డిప్ చేసి ఉంటాయి. ఎంతంత ఆయిల్ అండి, ఫ్లోట్ అవుతూ ఉంటుంది ఆయిల్లో. ఈ విధంగా వీటన్నిటిలో కూడా మీరు ఆయిల్ చాలా అవసరమైన దానికంటే ఎక్కువ వాడుతున్నారు, 50% ఎక్కువ వాడుతున్నారు. మీరు నేను చెప్పిన ప్రిన్సిపల్ మీరు పాటిస్తే మీ బిల్లులు చక్కగా తగ్గిపోతాయి. అక్కడ మీకు ఈ బ్రౌన్ రైస్లో పెరిగిన బిల్లు ఇక్కడ ఆయిల్లో తగ్గిపోయి బ్యాలెన్స్ అయిపోతుంది. కాబట్టి ఈ పైన కూర చేసినప్పుడు ఆయిల్ తగ్గించగలరా అని మీరు ప్లాన్ చేయాలి. అది కూడా మీరు ఫస్ట్ డే చేసి, అరే ఇది ఎలా వచ్చిందని సరిగ్గా రాలేదని తీసి పారేసి ఇంక మళ్ళీ మొన్న నుంచి మామూలు పాత పద్ధతి అలా చేయకూడదు. ఎక్స్పెరిమెంట్ చేయాలి. దాంతో ఒక వారం రోజులు మీరు ఎక్స్పెరిమెంట్ చేస్తే అది మీకు మీకు అనుభవానికి వస్తుంది. అప్పుడు ఒకసారి దాని రుచి పట్టారంటే వదిలిపెట్టారు. ఆయిల్ తగ్గించినప్పుడు కొంత రుచి తేడా వస్తుంది, ఎందుకంటే ఆయిల్ ఎక్కువగా ఉండడానికి అలవాటు పడి ఉంటారు కాబట్టి. కాబట్టి ఇది 2వది. 3, మళ్ళీ మీరు కష్టపడితే కానీ ఆచరణలో పెట్టలేరు. ఎప్పుడు కూడా ఆరోగ్య సూత్రాలు కొంచెం ఆచరణలో పెట్టడానికి ఇబ్బంది పడాలి ప్రారంభంలో, ఎందుకంటే అనేక సంవత్సరాలు అనారోగ్యకరమైన పద్ధతులకు అలవాటు పడి ఉంటాం. అందుకోసం కొంచెం ఇబ్బంది అని మీకు అనిపించవచ్చు. అయినా కూడా నా మనవి ఏమంటే, మీరు ఇబ్బంది అనుకోకుండా తెలుసుకుని ఆచరణలో పెట్టాలి. 3వది ఏమిటంటే, మీరు పాలు పెరుగు వాడతారు. ఈ పాలు పెరుగు రెండింటిలో ఫ్యాట్ అంటే క్రొవ్వు పదార్థం చాలా ఎక్కువ ఉంటుంది.
బర్రె పాలలో ఎక్కువ ఉంటుంది, ఆవు పాలల్లో తక్కువ ఉంటుంది. ఇప్పుడు ఆవు పాలు కావాలంటే ఎక్కడి నుంచి వస్తాయి? అది సమస్య కాదు, ఉండనివ్వండి. క్రొవ్వు దాన్ని మనం తీసేయాలి. క్రొవ్వు తీసేసిన పాలతోటే కాఫీ తాగాలి. పాలు తాగేవాళ్ళు కూడా ఫ్యాట్ లేని పాలే తాగాలి. పెరుగు తోడేసుకునేప్పుడు ఫ్యాట్ లేని పెరుగే, ఫ్యాట్ లేని పాలే తోడు వేసుకోవాలి. అంటే మీరు పెరుగు అన్నం తింటే చేతికి జిడ్డు అంటారు చూడండి, అది అవ్వకూడదు. ఫ్యాట్ తీసేసి చేయాలి. నేను ఒక గృహిణి ఒకళ్ళ ఇంటికి భిక్షకు వెళ్ళాను. భిక్షకు వెళ్తే వాళ్ళ ఇంట్లో కాఫీ ఇచ్చారు, అంటూ ఫ్యాట్ లేదు. ఫ్యాట్ లేనప్పుడు తెలుస్తుంది, మీకు రుచి తెలుస్తుంది. మొట్టమొదట ఫ్యాట్కి అలవాటు పడ్డ వాళ్ళకి ఎలా ఉంటుందంటే రుచి తేడా ఉందని అనిపిస్తుంది. మరి దానికి కొంచెం అలవాటు పడాలి. నా అనుభవం మీకు చెప్తున్నా, నేను 6 మాసాలు ఫ్యాట్ లేని పాలు, ఫ్యాట్ లేని మజ్జిగ వాడతా. 6 మాసాలు ఫ్యాట్ ఫ్రీ, టోటల్లీ ఫ్యాట్ ఫ్రీ వాడతా. ఇప్పుడు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కాఫీ అది ఇచ్చినప్పుడు దాంట్లో ఫ్యాట్ ఉన్న మిల్క్ వాడతారు కదా, ఆ మిల్క్ ఎక్కువ వాడితే నాకు ఆ రుచి తేడా తెలిసిపోతుంది. దీంట్లో ఫ్యాట్ ఎక్కువగా ఉంది అన్న రుచిలో ఉండే డిఫరెన్స్ తెలిసిపోతుంది. అంత సెన్సిటివ్గా తయారవుతుంది మన మనస్సు, ఆ ఇంద్రియాలన్నీ కూడా, ఆ రుచి అది కూడా. కాబట్టి ఆరంభంలో కొంచెం ఇబ్బంది ఉంటుంది. మీరు ఫ్యాట్ని తగ్గించడం కాదు, తీసేయటం పూర్తిగా. తగ్గిస్తే సరిపడదు, ఎందుకంటే ఆయిల్ ఎలాగూ వాడుతున్నారు. ఆయిల్ ఉన్నప్పుడు అది అక్కడే ఎక్కువ ఫ్యాట్ అయిపోయింది. మీరు సగానికి సగం తగ్గించినా కూడా ఇంకా చాలా ఫ్యాట్ ఉంది. కాబట్టి మీరేం చేయాల్సి ఉంటుందంటే పాల ప్యాకెట్ కొంటారు అనుకోండి, తక్కువ ఫ్యాట్ ఉన్న పాల ప్యాకెట్లు దొరుకుతున్నాయి ఆ మార్కెట్లో కొనుక్కోవాలి. అలాంటివి దొరికితే అది తీసుకోవాలి. లేకపోతే మీరు మార్కెట్లో కొనుక్కొచ్చేటువంటి పాలల్లో అలాంటి తేడాలు ఏమి ఉండవు. వాళ్ళు నీళ్లు పోస్తారు, తప్పిస్తే ఫ్యాట్ తీసి సాధనాలు అవి వాళ్ళ దగ్గరే ఉండదు. కాబట్టి మీరే ఏం చేయాలంటే, మీ ఇంట్లో మిక్సీలు ఉంటాయి, సుమీత్ మిక్సీ అని ఉంటుంది, కేవలం పాల కోసమని వేరే ఒక జార్ పెట్టుకోవాలి. దాంట్లో పాలు తప్ప ఇంకేమీ వాడాలి. అది శుభ్రంగా వాష్ చేసుకుని పెట్టుకుంటాం. మీరు లీటర్ పాలు తీసుకొచ్చారనుకోండి, ఆ జార్లో పోసేసి ఆ మిక్సీ మీద పెట్టి పైన మూత వేసేసి ఆన్ చేశారనుకోండి, చల్లటి పాలే, బాయిల్ చేయక్కల, తేగారే, ప్యాకెట్ ఉప్పిన పాలే. చేస్తారనుకోండి 1-2 నిమిషాలు అలా జుమ్ జుమ్ అని దాన్ని మిక్సీలో చేస్తే, చేసి అలా వదిలేసారనుకోండి 1 నిమిషం సేపు, మూత తీయగానే మొత్తం ఫ్యాట్ అంతా పైకి, దాన్ని వెన్న అంటారు. ఆ వెన్నని జాగ్రత్తగా స్పూన్తో కానీ చేతితో కానీ తీసేసి వేరే గిన్నెలో వేసుకోవటం. దేవుడు దీపం పెట్టడానికి చాలా దివ్యంగా ఉంటుంది. దేవుడు మీరు ఎంత వెన్న ఇచ్చినా అరిగించుకోగలుగుతాడు, ఆయనకు వెన్న సమస్య కాదు. మనం అరిగించుకోలేము వెన్నని, దేవుడు అరిగించుకుంటాడు. కాబట్టి ఆ గిన్నెలో వెన్న వేస్తుంటే మళ్ళీ ఆ వెన్నను నెయ్యి కింద మార్చేసుకుని ఆ నెయ్యి అంతా వేసుకుని తినేస్తే మళ్ళీ మన శరీరంలోకి వస్తుంది. అలా కాకుండా ఆ వెన్నని కేవలము దేవుడి దీపాలు పెట్టడానికి వాడుకుంటాం. ఏదైనా కొంచెం నెయ్యి సుగంధం పరిమళం కోసం కావాలి అనుకుంటే కొంచెం వెన్నని మీరు నెయ్యి కింద మార్చుకున్నా ప్రధానంగా దేవుడి దీపానికి చక్కగా ఉపయోగపడుతుంది. ఇంకా దేవుడి దీపానికి ఆయిల్ అక్కర్లేదు, ఈ వెన్నతోటి పెట్టేసేయచ్చు. అప్పుడు ఇంక ఈ పాలు వస్తాయి, దాంట్లో ఫ్యాట్ ఉండదు. ఆ పాలతోటి కాఫీ, ఆ పాలే పిల్లలు తాగాలి. తాగేవాళ్ళు పిల్లలు కానీ పెద్దలు కానీ ఆ పాలే కాచుకుని తోడు పెట్టుకుని మజ్జిగ పోసుకోవాలి. ఈ పనులు ఇప్పటికి 3 చెప్పారు, ఇంకా 4 మన ఆహారంలో ఉప్పు, మీరు చాలా ఎక్కువ ఉప్పు వాడతారు. మీరంటే నేను కేవలం ఇక్కడ కూర్చున్న వాళ్ళని కాదు, జనరల్గా ఉప్పు ఎక్కువ వాడతారు. ఎందుకంటే ప్రతి దాంట్లోనూ ఉప్పు ఉంటుంది, కూర, సాంబార్, చట్నీ, రసం, పికిల్, ఇవన్నీ కాకుండా మళ్ళీ మజ్జిగలో ఉప్పు కలుపుకుని ఉప్పు అన్నది ఎక్కువ వాడటం అది శరీర ఆరోగ్యానికి చాలా చెడ్డది. అసలు మీరు యోగాభ్యాసానికి వెళ్తే వాళ్ళు మొట్టమొదటి ఏం చెప్తారు, ఉప్పు తగ్గించమని చెప్తారు. ఫస్ట్ మజ్జిగ కనుక శుభ్రమైన మజ్జిగ అయితే దాంట్లో ఉప్పు అనే అవసరం. ఉప్పు కలుపు మజ్జిగ తాగడం అదంతా దాంట్లో ఫ్యాట్ ఎక్కువ ఉంటుంది, ఉప్పు ఎక్కువ ఉంటుంది, 2 సమస్యలు. వేసవికాలంలో దాహం వేస్తే మంచినీళ్ళు, చల్లటి మంచినీళ్ళు తాగితే సరిపడుతుంది. ఉప్పు కలుపుకుని మజ్జిగ తాగకూడదు, ఎందుకంటే ఆ మజ్జిగలో ఫ్యాట్ ఉంటుంది, పైగా ఉప్పు ఉంటుంది. కాబట్టి 4వ పాయింట్ ఏమిటంటే ఉప్పుని మీరు ఎంత తగ్గించగలుగుతారు. కూరల్లో ఉప్పు తగ్గించాలి,
సాంబార్లో ఉప్పు తగ్గించాలి. మరీ తగ్గిస్తే మీకు సైన్స్ అనుకోవచ్చు, రుచి చాలకపోవచ్చు కొంచెం కొంచెం. ఇవి నాలుగు పాయింట్లు. ఇది ఆహారం తయారీ గురించి సూత్రాలు, నాలుగు సూత్రాలు చెప్పారు. మీరు ఆలోచించండి, ఈయన ఏదో భగవద్గీత పాఠం చెప్పండి ఇలా మొదలుపెట్టాడు ఏమిటని అనుకోకండి. మీరు చూడండి మీరు ఇవి ఏమైనా చేయగలుగుతారా. ఇక ఎంత తినాలి, ఏ రకంగా వండిన ఆహారం మనం ఎలా భోజించాలి, ఎప్పుడు కూడా హెవీ అంటే బరువుగా ఫీల్ అయ్యి ఇట్లా భుజించకూడదు. అదే అంటున్నాడు శ్రీకృష్ణుడు, నాత్యశ్నతస్తు యోగోస్తి. ఈ యోగము అధికముగా భుజించు వానికి లేదు. అధికంగా భుజించడం అంటే మనకి తెలుస్తూ ఉంటుంది భోజనం అయిన తర్వాత నిద్ర వచ్చేస్తుంది, మనమేమో హెవీగా ఫీల్ అవుతాము, లేచి నిలబడాలంటే కూడా కష్టం అయ్యేట్లాగా ఫీల్ అవుతాము. అలా హెవీగా ఫీల్ అయ్యేట్లా భోజనం చేయకూడదు. మరైతే ఎలా చేయాలి అంటే దీనికి ఒక సూత్రం, అందరి మనుషులకి మీరు కొలత పెట్టకూడదు. 200 గ్రాములు 300 గ్రాములు అలా పెట్టారనుకోండి అందరికీ వర్కౌట్ కాదు. కొంతమందికి ఆహారం ఎక్కువ కావాల్సి ఉంటుంది, పురుషుల్లోనూ స్త్రీలలో భేదం ఉంటుంది, వయస్సును బట్టి భేదాలు ఉంటాయి. కాబట్టి ఎవరి బట్టికి వాళ్ళకి లెక్క చూసుకోవాలి. దానికి ఏమని చెప్పారంటే కడుపులో సగం ఆహారం మనం కూర పప్పు పులుసు అన్నం దాంతో సగం నింపుకోవాలి. ఆ తర్వాత 1/4 అంటే 4 ఇంకో సగం ఉంది కదా, ఆ సగాన్ని మళ్ళీ సగం చేస్తే 4/1 అవుతుంది. 4/1 నీటిని త్రాగాలి, ఇంకొక 4/1 వాయు సంచారం కోసం అలా ఖాళీగా ఉంచాలి అని ఒక సూచనగా చెప్పాను. దీనిని మన అనుభవంలో ఎలాగంటే ఇంకో ముద్ద నేను తినగలను అన్నప్పుడు మానేసేయాలి. మామూలుగా మజ్జిగ అన్నం దగ్గర వచ్చారనుకోండి, అన్నం మజ్జిగలోకి అన్నం వడ్డిస్తారు, పెరుగులోకి అన్నం వడ్డిస్తారు, మళ్ళీ పెరుగుగారుంటే ఏదో చేస్తారు. మన ఇళ్ళలో కూడా పెరుగు వచ్చినప్పుడు కలుపుకుంటూ ఉంటే అనయా మజ్జిగ పెరుగులో ఇంకొంచెం అన్నం వేసుకోండి అని వడ్డిస్తారు. ఆ టైంలో వద్దు అని చెప్పాలి. అన్నం వేసుకుంటే బాగానే ఉంటుంది, తినగలుగుతాము, అయినా కూడా వద్దు అని అప్పుడు భోజనం పూర్తయ్యి ముగించేప్పటికీ ఎలా ఉంది, హెవీగా లేదు భోజనం చేసిన ఫీలింగ్ అయితే ఉంది, కానీ హెవీగా భోజనం చేసాం, కడుపు బాగా నిండిట్లా భోజనం చేసాం అని అనిపించదు, లైట్గానే ఉంటుంది. అప్పుడు మీ అంతటా మీరు లేవగలుగుతారు, మీ పనులు మీరు చేసుకోగలుగుతారు. ఏదైనా ఎండ ఎక్కువగా ఉంటే ఒక 10 నిమిషాలు విశ్రాంతి తీసుకుంటాము, తప్పేం లేదు. కానీ భోజనం అయిన వెంటనే అలా గురుబాటు పోయి నిద్రపోయి అలాగా అలాంటి అవసరం ఉండదు. చక్కగా మీకు బాడీ లైట్గా తేలికగా హ్యాపీగా ఉంటుంది. ఇది ఆ అతి భోజనాన్ని అరికట్టి మిత భోజనంలోకి మనం తీసుకురావాలి. భగవాన్ రమణ మహర్షిని అడిగారు, యోగం సిద్ధించాలంటే మౌలికమైన సూత్రాలు ఎన్ని, అవి ఏమిటి అని అడిగారు. అంటే ఆయన చెప్పారు మౌలికమైన సూత్రాలు 3 ఏమిటంటే మితాహారము, మిత భాషణము, మిత నిద్ర అని చెప్పారు. 3 ఈ 3 మీరు జీవితంలో అనుభవాలను తెచ్చుకుంటే యోగం మీకు తేలికగా అనుభవానికి వచ్చేస్తుంది. యోగం అంటే గాడ్ కాన్షియస్నెస్, అదేం సామాన్యమైన విషయం కాదు. ఐశ్వరీయ చేతన అది అనుభవానికి వచ్చిందంటే ఈ సంసారం మిమ్మల్ని ఏమీ చేయలేదు, జీవన్ముక్తులైపోతారు మనిషి. మనకు ఆ యోగ్యత ఉన్నది, మనలో అంతటి పొటెన్షియల్, అంతటి మహాయోగ్యత మనలో దాగి ఉన్నది, మనం దాన్ని పైకి తెచ్చుకోవాలి. ఈ భోజనాలు, అధిక భోజనాలు, దావత్తులు, ఈ దావత్తులు పనికిరావు. దావత్ అనేది తర్వాత ఇంకొక సూత్రం చెప్పడం మర్చిపోయిన, స్వీట్ ఎక్కువ తినకూడదు. స్వీట్లు 2-3 చేస్తారు, అలా చేయకూడదు. ఒక్కటే స్వీట్, ఏదో ఒక పండగ కనుక ఆ పండగ వాతావరణంలో పెళ్ళివారికి స్వీట్ లేకుండా భోజనం పెడితే దెబ్బలెడతారు. కాబట్టి ఏదో పండగ, ఏదో రామనవమి, కృష్ణాష్టమి, దేవుని పేరు చెప్పి స్వీట్ చేయటం అన్నది ఒక సందర్భం. ఆ సందర్భంలో ఆ కొంచెం స్వీట్, కొద్దిగా లడ్డు ఉందనుకోండి, ఓ లడ్డు, ఆ లడ్డు సైజ్ చేసేప్పుడు ఇంత లడ్డు కావున ఇంత లడ్డు కొంచెం సైజ్ తగ్గించి, తిరుపతి దేవస్థానం వాళ్ళే తగ్గించారు లడ్డు సైజు, మనం తగ్గించుకోవడానికి కష్టమే ఉంది. కాబట్టి లడ్డు సైజ్ కొంచెం తగ్గించి ఒక లడ్డు, లడ్డు తినడంలో తప్పు లేదు, ఒకటి, నాట్ 2 మాత్రం పనికి. అలాగా తర్వాత స్వీట్ షాప్స్ కష్టమానం వెళ్తూ ఉండటం, ఏవేవో స్వీట్స్ కొంటూ ఉండటం, అలా అది తగ్గించాలి. ఎప్పుడైనా సరే పరిమితంగా ఉండాలి. చాలా ఇంపార్టెంట్ ప్రిన్సిపల్.
మీరు ఈ నాలుగు ప్రిన్సిపుల్స్ ఐదు ప్రిన్సిపుల్స్ చెప్పాను నేను. ఈ ఐదు మీరు పాటిస్తే మీకు డయాబెటీస్, హార్ట్, తర్వాత ఇలాగంటే ఆస్మా, డైజెషన్, లివర్, ఈ సమస్యలు ఏమీ ఉండవు. పైగా మీరు ఆరోగ్యంగా ఉంటారు, డాక్టర్లకి బిల్లు ఖర్చు పెట్టక్కర్లేదు, మందుల మీద ఖర్చు ఉండదు. ఆ తర్వాత ఈ యోగము, ఈ ధ్యానం ఏదైతే మనం అభ్యాసం చేశామో ఇంకా కూడా చేస్తాము, ఈ ధ్యానంలో మీరు కూర్చోగానే మీ మనస్సు వెంట వెంటనే ఏకాగ్రమవుతూ ఉంటుంది. ఆ తర్వాత మీకు ఆ గాడ్ కాన్షియస్నెస్ కూడా శీఘ్రంగా మీకు అనుభవానికి వస్తుంది. అంత ప్రయోజనము ఈ మితాహారం ముందు కలదు. అయితే నచైకాంత మనశ్నత, కొంతమంది ఏం చేస్తారంటే అసలు తిండి మానేసి, ముఖ్యంగా లేడీస్లో ఈ దోషం కనపడుతుంది, పురుషుల్లో ఈ దోషం తక్కువ ఉంటుంది, తిండి మానేసి అలాగా పేగు ఎండిపోయేట్లాగా చేసుకుని నీరసపడిపోతూ ఉంటారు. ఎప్పుడు పని మీద పని 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 అని పెట్టుకుని, పని అవసరమైన దానికి అవసరమైన అవసరం లేకపోయినా ఎక్కువ పని చేస్తూ, కడిగిందే కడుగుతూ, నీళ్లు నిప్పులు కూడా కడుగుతూ చాలస్యంగా పెట్టుకుని అలా కొంతమంది ఉంటారు. తర్వాత తిండి తినరు, ఊళ్ళో వాళ్ళందరికీ పెట్టడం, ఇంట్లో వాళ్ళందరికీ పెట్టడం హడావిడే, కానీ వాళ్ళ దగ్గరికి వచ్చేప్పటికీ ఏమీ తినరు. కూర ఉందనుకోండి, భర్తకి పిల్లలకి కూర పెట్టేస్తారు, వీళ్ళకి కూర ఏమి మిగలదు, అలాగే తక్కువ చేసుకుంటారు. కూర ఏమి మిగలకపోయేప్పటికీ ఏదో పచ్చడో మిరపకాయో లేకపోతే కారపూడో ఏదో వేసుకుని ఉండి మిత్రులు తినేసి అయింది అనిపిస్తూ ఉండటం, పుష్టికరమైన ఆహారం తీసుకోకపోవటం, అది చాలా బ్యాడ్ హ్యాబిట్, అలా ఉండటం. తర్వాత లేడీస్ ఏం చేస్తారు, లేడీస్ జెంట్స్, జెంట్స్లో ఈ సమస్య కొంచెం తక్కువ అనిపించింది నాకు, నాకు అలా కనపడింది. లేడీస్ ఉపవాసాలు ఎక్కువ చేస్తారు, ఈ ఉపవాసం అనేది పెట్టుకుంటాం. లేడీస్కి ఏమిటంటే పాపం వాళ్ళ మనస్సులో కొన్ని బెంగలు ఉంటాయి, పిల్లలు పైకి రావాలని, భర్త ఆరోగ్యంగా ఉండాలని, సౌభాగ్యం నాలుగు కాలాల పాటు నిలవాలని, ఇలాగేవో కొన్ని ఆకాంక్షలు ఉంటాయి. ఆకాంక్షలన్నీ చాలా యోగ్యమైనవి, చాలా గొప్పవి, కానీ వాటి కోసమని ఈ దేవతారాధన అనే పేరుతోటి తిండి మానేయటం సరికాదు. ఇప్పుడు కొంతమంది నేను ఎదుగును శనివారం రాత్రి భోజనం మానేశాను. ఎందుకని? వెంకటేశ్వర స్వామి కోసం. వెంకటేశ్వర స్వామి కోసం భోజనం మానేటువంటి ఏమిటో అంటే ఉపవాసం అనేది ఒక తపస్సులో భాగంగా ఉంది కాబట్టి అందుకోసం భోజనం మానేశాం, పోని మంచిది. అయితే ఈ లోపల ఎవరో చెప్తారు సాయిబాబా గురువారం నాడు భోజనం మానేస్తే సాయిబాబాకి సంతోషం. ఇప్పుడు శనివారం మీరు భోజనం మానేశారనుకోండి, అది వెంకటేశ్వర స్వామి ప్రీతి కదా, సాయిబాబాకు కూడా ప్రీతి. అది వెంకటేశ్వర స్వామి ప్రీతి అంటే సాయిబాబా ప్రీతి కూడా అదే, మళ్ళీ వేరే ఇంక సాయిబాబా ప్రీతి ఆయన ఆ ఊళ్ళో ఉంటాడు, ఈయన ఈ ఊళ్ళో ఉంటాడు అలా అనుకోకూడదు. వెంకటేశ్వర స్వామి అంటే ఇటు ఉత్తరం అయిపోవాలి, సాయి దక్షిణం అయిపోవాలి, ఇటు సాయి షిరిడి బాబా అంటే ఇటేమో నా ఉత్తరం వైపు, అలా అనుకోకూడదు. శనివారం నాడు మీరు ఉపవాసం ఉంటే వెంకటేశ్వర స్వామి ప్రీతి అయిపోతుంది, సాయిబాబా ప్రీతి అయిపోతుంది, ఈ లోపల సంతోషం మాత్రం ఇంకొకటి పెడతారు, పెడితే మంగళవారం సంతోషం మాత్రం ఉంటారు. ఈ రకంగా ప్రతిదానికి ఒక వారం ఉంటుంది, హనుమంతుడు మంగళవారం అని ఉంటుంది, లేకపోతే సంతోషం మాత్రం ఉంటుంది. ఈ లోపల కార్తీక మాసం వస్తే సోమవారం శివుడికి ప్రీతి అంటారు, ఈ లోపల ఏకాదశి వస్తుంది, ఏకాదశి ఏ వారమైనా రావచ్చు. శనివారం వెంకటేశ్వర స్వామి, ఆదివారం ఏకాదశి వచ్చిందంటే శనివారం తిండి లేదు, ఆదివారం తిండి లేదు. ఈ రకంగా ఉపవాసాలు, ప్రీతి, ఈ దేవుడు ఆ దేవుడు అంటూ ఇవేవో, లక్ష్మీదేవి ఒకటి ఉంటుంది, మళ్ళీ ఏదో లక్ష్మీవారం ఉంటుందో ఏమో, ఇన్ని పెట్టేసుకుని భయాలు కోరికలు పెట్టేసుకుని దేవుడిని మనం సంతోషపెట్టేస్తే వీళ్ళందరూ క్షేమంగా ఉంటారని అనుకుంటూ మంచిది, ఆ ఉదారమైన హృదయం మెచ్చుకోదగ్గదే. ఆ విధంగా తిండి తగ్గించేసుకుని ప్రేమకు మార్చుకుని అలాంటి పొరపాటు ఆడవాళ్ళు చేయకూడదు, ఎవరు చేయకూడదు. కాబట్టి అసలే తిండి తినకపోతే కూడా ఏకాంతం మనశ్నత వాళ్ళకు కూడా ఈ యోగము సిద్ధించదు, అనారోగ్యం వచ్చేస్తుంది, ఈ యోగాన్ని అభ్యాసం చేయలేకపోతారు. కాబట్టి మితాహారము ఇటు ఎక్కువ అవుతుందో అటు తక్కువ అవుతుంది, మధ్య రకంగా ఆహారాన్ని తీసుకోవాలి. తీసుకునే ఆహారము పరిమాణం మితంగా ఉండాలి, క్వాలిటీ పర్ఫెక్ట్గా ఉండాలి. క్వాలిటీ అదే నేను చెప్పాను, ఐదు పాయింట్స్ చెప్పాను క్వాలిటీకి. ఒకటి రైస్ గురించి చెప్పాను, రెండు ఆయిల్ చెప్పాను, మూడేమో పాలలో కొవ్వు గురించి చెప్పాను, నాలుగు ఉప్పు గురించి చెప్పాను, ఐదు ఇంకోటి ఏదో చెప్పాను, స్వీట్ గురించి చెప్పాను, ఐదు పాయింట్స్ చెప్పాను.
ఈ 5 పాయింట్స్ కూడా చెప్పాల్సిన పాయింట్స్ అని అనిపించి చెప్పారు. వీటి 5 కూడా మనలో ఒక రిఫార్మ్, ఒక పరివర్తన రావాల్సిన అవసరం ఉంది అని అనిపించి చెప్పారు. ఈ 5 కనుక మనం చేసుకోగలిగితే ఏమైపోతుందంటే, ఆహారం అనేది ఎలా తయారవుతుందంటే, అది ఆ టైంకి అది అవసరం కాబట్టి తినేయటం, దాని పని పూర్తి చేసేయటం, దాని మీద ఒక భ్రమ తొలగిపోతుంది, ఓ పిచ్చి భ్రమ ఉంటుంది. ఆహారం మీదే దృష్టి, ఎప్పుడు తిండి మీదే దృష్టి ఉంటుంది చూసారండి. ఆ ఫుడ్ కాన్షియస్నెస్ పోతుంది, ఫుడ్ కాన్షియస్నెస్ పోతే దాని స్థానంలో గాడ్ కాన్షియస్నెస్ వచ్చేస్తుంది. కాబట్టి ఈ నియమాలను మనం పాటించాల్సి ఉంటుంది. ఇక నచాతి స్వప్నశీలస్య జాగ్రతో నైవ చార్జున, మళ్ళీ ఇక్కడ నిద్ర తెలివి. ఇప్పుడు 24 గంటల సమయం ఉంది, దీంట్లో మనం ఎంతసేపు నిద్రపోవాలి, ఎంతసేపు తెలివిగా ఉండాలి అనే దాని గురించి. కొంతమంది అతి నిద్రపోతారు, కొంతమంది అసలు నిద్ర మానేసి ఏవేవో జపాలు తపాలు పూజలు అవి చేస్తూ ఉంటారు. రెండూ కూడా తప్పు, అతి నిద్ర పనికిరాదు, అలాగే అసలే నిద్రపోకపోవడం కూడా తప్పు. ఇప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే జపం చేయాలి, బాగా ఎక్కువ జపం చేయాలని చెప్పేసి తెల్లవారుజామున 3 నిద్ర లేచేసి స్నానం చేసేసి అక్కడ కూర్చుని మాల తిప్పుతో కొంతసేపటికి ఆ మాల ఒళ్ళు వేసుకుని నిద్రపోతూ ఉంటాం, అలా ఉండకూడదు. లేకపోతే 3 దగ్గర నుంచి 6 దాకా జపం చేసేసారనుకోండి, 7:30 బ్రేక్ఫాస్ట్ చేస్తారు, ఎందుకంటే బాగా జపం చేశారు కదా, కాబట్టి 1/2 ఇడ్లీలు పచ్చడి వేసుకుని తినేస్తారు, ఇంకా తర్వాత నిద్రపోతారు, క్లాసులో నిద్రపోతారు, లేకపోతే మరో కుర్చీలో కూర్చొని నిద్రపోతారు, అలా ఉండకూడదు. సో తెల్లవారుజామున లేస్తే 4:30 వరకు తక్కువ కాకుండా హాయిగా నిద్రపోవాలి. 4:30 లేస్తే సరిపడదు, 4:30 సరిపడలేదనుకోండి 5 దాకా నిద్రపోవాలి, 5 సరిపడలేదనుకోండి 5:30 వరకు నిద్రపోవాలి, ఇంకా ఆ తర్వాత నిద్రపోవాలి. కాబట్టి ఎవళ్ళ సౌకర్యాన్ని బట్టి 4:30 5:30 మధ్యలో, 5 చుట్టుముట్టు ఓ పావుగంట ఇటు అటు, అరగంట అక్కర్లేదు, పావుగంట పావు తక్కువ 5 నుంచి 5:30 ఆ మధ్యలో ఏదో టైంలో నిద్ర లేవడం. ఇంకా రాత్రి పడుకునేప్పుడు సాధారణంగా లేట్ ఫుడ్ యోగానికి విరుద్ధం, ఆలస్యంగా భోజనం చేయటం అంత పొరపాటుదే కానీ కొనట్లేదు. మీకు అజీర్తి వ్యాధి వచ్చేస్తుంది ఆలస్యంగా భోజనం చేస్తే, ఎందుకంటే భోజనం చేసిన వెంటనే పడుకుంటారు, ఇంకా అన్నం అరగకపోవటం అనే సమస్యలు వస్తాయి. అవి మొదటి రోజు తేడా తెలీదు, అది అలా ఆ సమస్య అలా పెరిగి 10 తర్వాత ఒక వ్యాధి రూపంగా బయటపడుతుంది. కాబట్టి రాత్రి మీ భోజనము 8 దాటడానికి వీల్లేదు. చాలామంది లేటు భోజనం చేస్తారు, ఇంకా తిరుగుతూ ఉంటారు, 8 రోడ్లప్పుడు తిరుగుతూ ఉంటారు, ఎప్పుడో వస్తారు, 9:30, 10, 10:30 కూడా భోజనం చేస్తారు, టీవీ చూస్తూ భోజనం చేస్తారు, కబుర్లాడుతూ భోజనం చేస్తారు, చాలా తప్పు. కాబట్టి రాత్రి 8 ఎర్లీ ఫుడ్, ఎర్లీ బెడ్, ఎర్లీ రైస్, అది 3. కాబట్టి 8 అని నేనంటే కొంతమందికి ఇంత మరీ ఎర్లీ అని అనిపిస్తే మీరు ఆలోచించాలి, కొన్ని మార్పులు తీసుకొస్తే కానీ యోగం సిద్ధించదు. కాబట్టి 8 భోజనం చేస్తే 10 అయ్యేప్పటికీ కొద్దిసేపు ధ్యానం చేసి పడుకుని పడుకోవచ్చు. ఎందుకంటే ధ్యానం చేయాలంటే పొట్ట హెవీగా ఉంటే ధ్యానం చేయలేరు. భోజనం 8 చేసి 8:30 ధ్యానం కుదరదు, తమో గుణ ప్రధానంగానే ఉంటుంది, ఆహారం అంతా ఆ హడావిల్లోనే ఉంటుంది దేహం. కాబట్టి 10 అయ్యేప్పటికీ ఈ తిన్న ఆహారం సెటిల్ అయిపోతుంది, అప్పుడు మళ్ళీ ఏవో స్వీట్లో అవి తినకూడదు. ఇంకా నన్ను అడిగితే నేను ఏమంటానంటే 8 భోజనం చేసి నేను అలా చేస్తూ ఉంటాను, 8:30 నేను శుభ్రంగా బ్రష్ చేసేసుకుంటాను, మళ్ళీ టూత్ బ్రష్ బ్రష్ చేసేసుకుని కూర్చుంటాను. ఇంక ఇప్పుడు మీరు ఎదురు పెడితే నేను తినడానికి వీర్లేదు, ఎందుకని బ్రష్ చేసేసుకున్నాను కదా, మళ్ళీ తిన్నాను అనుకోండి మళ్ళీ బ్రష్ చేసుకోవాలి, దిక్కుమాలిన బ్రష్ ఎన్నిసార్లు చేసుకుంటాం. కాబట్టి అది వెంటనే బ్రష్ చేసి కూర్చుంటాను నేను 8:30. స్వామీజీ ఇదేదో స్వీట్ ఉందని ఎవరో తీసుకొస్తూ ఉంటారు ఆశ్రమంలో ఉన్నప్పుడు, బ్రష్ చేసేసుకున్నానా ఇంక ఈ పూటకు లేదు, అలాగే అది ఇప్పుడే వచ్చింది, నిజమే కరెక్టే నువ్వు చెప్పింది, నాకు తినాలనే ఉంది కానీ ఏం చేద్దాం, బ్రష్ చేసేసుకున్నాను కాబట్టి ఇంక ఈ పూటకు లేదు, అలాగ బ్రష్ చేసి కూర్చోవాలి. 8:30 ఎప్పటికీ బ్రష్ అయిపోయి కూర్చుంటా, కూర్చుంటే 10 ఇంకా నిద్ర వస్తుంది, అప్పుడు ఒక్క 5 నిమిషాలు 10 నిమిషాలు 10 నిమిషాల కంటే ఎక్కువ అక్కర్లేదు, 5-10 నిమిషాలు ధ్యానం చేసుకుని ఈశ్వరుని స్మరించుకుంటూ పడుకుంటారు.
మళ్ళీ పొద్దున్నే 4:30 పూటకు అయ్యేప్పటికి లేచేప్పుడు అంటూ ఈశ్వరుని స్మరిస్తూ మళ్ళీ నిద్రలే. అప్పుడు మీ నోరు ఎలా ఉంటుందంటే అసలు పళ్ళు తోముకోనే అక్కర్లేదన్నట్టుగా ఉంటుంది, అంత స్వచ్ఛంగా ఉంటుంది. అయినా అలవాటు ప్రకారం పళ్ళు తోముకుని ఒక కప్పు ఛాయ్ కావాలంటే తాగి మన పనులు మనం చేసుకుంటాం. అది యోగం అనేటే అంత చిన్న చిన్న విషయాలతో ప్రారంభం అవుతుంది. యోగం ప్రారంభమే బాగా డెవలప్ అవుతుంది. కాబట్టి నిద్ర తర్వాత మెలుకువ ఈ రెండు కూడా సక్రమంగా ఉండాలి. మధ్యాహ్నం వేసంకాలం భోజనం చేసిన తర్వాత ఒక్క పావు గంట 20 నిమిషాలు మీరు దీన్ని క్యాట్ న్యాప్ అంటారు. ఈ మధ్యకాలంలో సైంటిస్టులు వాళ్ళు బాగా రీసెర్చ్ చేసి మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత ఒక్క పావు గంట సేపు నిద్రపోతే అది వాడి మనిషికి వాడు బాగా పనిచేయగలుగుతాడు అని కనుక్కున్నారు. అంచేతనే ఇప్పుడు ఇదివరకునే మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత నిద్రపోతే ఛార్జ్షీట్ ఇచ్చేవారు ఆఫీసుల్లో ఫ్యాక్టరీలోనూ అక్కడ బాస్ వచ్చి దెబ్బలు అడిగాడు అదిగో నిద్రపోతున్నాను. కానీ ఇప్పుడు అలా కాదు. ఇప్పుడు అమెరికాలో ఉన్న అక్కడ ఏం చేస్తారంటే ఇక్కడ కూడా ఇన్ఫోసిస్ మొదలైన కంపెనీల్లో భోజనం వాళ్ళు శుభ్రంగా భోజనం వాళ్ళే ఏర్పాటు చేస్తారు కంపెనీలో. అయ్యా మీరు కడుపు నుండి భోజనం చేయండి, భోజనం అయిన తర్వాత ఒక హాల్ పెట్టి అక్కడ సోఫాలో పెట్టి ఒక 10 నిమిషాలు సేపు మీరు విశ్రాంతి తీసుకోండి అని వాళ్ళే ఎంకరేజ్ చేస్తారు. భోజనం అయిన వెంటనే వచ్చి సీట్లో కూర్చోద్దు, వెళ్ళి సోఫాలో నడువాల్సి ఒక పావు గంట సేపు క్యాట్ న్యాప్ తీసుకుని రండి అని వాళ్ళే చెప్తారు. ఎందుకంటే మీరు ఒక్క పావు గంట సేపు క్యాట్ న్యాప్ చేసి వచ్చాడంటే ఫ్రెష్గా ఉంటుంది మైండ్, పని బాగా చేయగలుగుతాయి, రీసెర్చ్ బాగా చేయగలుగుతాయి. కాబట్టి చాలా అవసరం. అది మీ అలవాటును బట్టి ఉంటుంది, ఎవరి అలవాటును బట్టి ఉంటుంది. నేను క్యాట్ న్యాప్ తీస్తూ ఉంటాను. నేను యుఎస్లో ఉన్నప్పుడు అక్కడ కూడా భోజనం అయిన వెంటనే సత్సంగం ఉంటున్నాను. సత్సంగం అయి దీనికి వచ్చేప్పటికి 3:30 బయలుదేరి మళ్ళీ నేను ఎక్కడికో వెళ్తాను, కారులో వెళ్తాను. ఎంతుంది టైము? గంట లోపే 45 నిమిషాలు ఉంటే మహా ఉంటే గంట. ఆ గంటలోనే ఛాయ్ తాగడం కూడా ఆ గంటలోనే బయలుదేరి ముందు. అప్పుడు ఏం చేస్తానంటే పుస్తకాలు అవి బ్యాగ్లో పెట్టుకోవడం అన్నీ అప్పుడే ఇంకా ఎవ్రీథింగ్ ఒక్క 10 నిమిషాలు అలా పడుతుంది. 10 నిమిషాలు ఆ 10 నిమిషాలకి మంచి ఫ్రెష్గా తయారయ్యి మళ్ళీ రాత్రి 10 వరకు వర్క్ చేస్తాను, హార్డ్ వర్క్ చేయగలుగుతాం. కాబట్టి మధ్యాహ్నం పూట ఒక్క పావు గంట సేపు 20 నిమిషాలు ఈవెన్ 30 నిమిషాలు పడుకున్నా తప్పేమీ లేదు, ముఖ్యంగా వేసవి కాలంలో అవసరం. అది మీరు ఆలోచించుకోండి. మొత్తం మీద ఊరికే పిచ్చిగా పడుకుని నిద్రపోవడం అది చాలా తప్పు. ఇప్పుడు ఈ నిద్రకి తగ్గట్టుగా ఆహారం ఉండాలి. ఏ ఆహారం తీసుకుంటే ఊరికే విపరీతమైన నిద్ర వస్తుంది, అలాంటి ఆహారంలోకి వెళ్ళకూడదు. మనం మనుషులు ఏం చేస్తారంటే చాలా అనవసరంగా తప్పుడు అలవాట్లలో పడిపోతారు. ఆహారపు అలవాట్లు, ఇతర అలవాట్లు, వ్యసనాలు ఇవన్నీ కూడా ఎందుకు పనికిరావు. వాటి వల్ల శరీర ఆరోగ్యం నాశనం అయిపోతుంది, మనస్సు భ్రష్టమైపోతుంది, ఇహం నాశనం అవుతుంది, పరం నాశనం అవుతుంది, ఎందుకు పనికిరావు. అలాంటి దురలవాట్ల తోలికి తప్పు ఆహారపు అలవాట్లని మనం దూరంగా పెట్టేటువంటి ప్రయత్నం చేసి సింపుల్ కరెక్ట్ లైఫ్ స్టైల్లో ఉంటే అసలు మీరు హాస్పిటల్ కేసు చూడక్కర్లేదు. అలాగుండాలి. ఏదో ఇంక పెద్ద వయసు వచ్చిన తర్వాత ఏదో కాలు చేయి నొప్పి పుడితే ఒకసారి మందు వేసుకోవడం తప్పేం లేదు. అంతేగాని డయాబెటీస్ అని, హార్ట్ అని, బీపీ అని, ఆస్త్మా అని ఇలాంటి పిచ్చి పిచ్చివన్నీ ఎందుకు వస్తాయంటే మన ఆహార పుటలవాట్లు బాగులేక వచ్చి రోగాలు ఇవన్నీ కూడా. కాబట్టి మీరు ఆలోచించి దానికి తగ్గట్టుగా చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత శ్లోకం యుక్తాహార విహారస్య యుక్తచేష్టస్య కర్మసు యుక్తస్వప్నావ బోధస్య యోగో భవతి దుఃఖః. మళ్ళీ అదే టాపిక్. ఇంతకుముందు శ్రీకృష్ణుడు ఏమన్నాడు? యోగః అస్తి అన్నాడు. యోగము ఉంటుంది, ఫలానా విధంగా జీవిస్తే ఆ మనిషి జీవితంలో యోగము ఉంటుంది. మళ్ళీ ఇక్కడేమంటున్నాడు? యోగో భవతి. యోగః అస్తి అన్నా యోగో భవతి అన్నా ఒకటే అర్థం. ఆ మనిషి జీవితంలో యోగము ఉంటుంది అంటే చాలా గొప్ప స్టేట్ అండి. అదేం సామాన్యమైన విషయం కాదు. అంటే మీ మనస్సులో మీ లోపల మీకు ఆ ఈశ్వరీయ మహిమ అనుభవానికి వస్తుంది.
అది అనుభవానికి వస్తుంది. మీకు లోపల ఈశ్వరుని యొక్క కృప అనుభవానికి వస్తుంది, చుట్టూ ఈశ్వరుని యొక్క కృప అనుగ్రహం అనుభవానికి వస్తుంది. ఇంకా అంతకంటే గాడ్ కాన్షియస్నెస్, ఇంకా అంతకంటే ఇంకేం కావాలండి? రామకృష్ణ పరమహంస వారు అలా పైకి చూశారు ఆకాశం కేసి, చూస్తే అక్కడ పైన చంద్రుడు కనపడ్డాడు. చంద్రుడు కనపడగానే ఆయన వెంటనే మహానందంతో ఆయన సమాధిలోకి వెళ్ళాడు. ఎందుకంటే చంద్రుడు వెన్నెల అదంతా కూడా ఈశ్వరుని యొక్క విభూతి. ఇంచేతనే శ్రీరాముణ్ణి శ్రీరామచంద్ర అని అంటారు, శ్రీకృష్ణుణ్ణి కూడా శ్రీకృష్ణ చంద్ర అని అంటారు. సోమ సోమదేవత, వాల్మీకి మహర్షి రామాయణంలో భగవాన్ శశాంక అంటాడు. భగవాన్ చంద్రుడు, చంద్రభగవానుడు ఆకాశంలో ఆవిర్భవించాడు. చూడండి, చంద్రుణ్ణి చూస్తే ఈశ్వరుణ్ణి దర్శించినంత ఈశ్వరునితో యోగము ఆనందాన్ని కలిగించే సమాధి కలిగిందంటే అది గాడ్ కాన్షియస్నెస్ అంటారు. మన దగ్గర సాక్షాత్తు దేవుడు వచ్చి మన ముందు నిలబడి నెత్తిమీ మొట్టికే వేసినా సరే నువ్వెవడవని అడుగుతాం. గాడ్ కాన్షియస్నెస్ అంటే అలా ఉండదు. కాబట్టి ప్రతి అణువులో మనకి ఈశ్వరుని యొక్క దర్శనం అయిపోతుంది. ఆ గాడ్ కాన్షియస్నెస్ అంటే అది యోగం అంటే. యోగ భవతి, అటువంటి యోగము మన జీవితంలో ఉంటుందంటే ఉంటుంది. అది కేవలము ఏదో మహాత్ములు శివానందజీ మహారాజ్ లేకపోతే రామకృష్ణుల వారు అలాంటి వాళ్ళ జీవితాల్లోనే ఉంది, మనకి లేదు అని మనం అనుకోకూడదు. మనకి అలాగే ఎప్పుడూ అనుకోకూడదు. మహాత్ముల జీవితాలను చూసి స్ఫూర్తి పొందాలి, కానీ వాళ్ళ వల్ల అయింది ఏదో మన వల్ల అవ్వదు అని అనుకోకూడదు. వాళ్ళు నిజానికి మనకి దూరంగా ఉన్నారు కనుక మనం వాళ్ళు ఏదో స్పెషల్గా మనం చూస్తున్నాం, కానీ వాళ్ళ టైంలో కనుక ఉన్న వాళ్ళకి వాళ్ళు ఎలా ఉంటారంటే మీకు నాకు అలాగనే ఉంటారు. రమణ మహర్షి ఆయన సింపుల్గా మామూలుగా ఉండేవారు, ఏమీ స్పెషల్గా ఉండేవారు కాదు. ఇప్పుడు రమణ మహర్షి అంటే భగవాన్ రమణ మహర్షి ఇది అది అని మనకేమిటోలాగా అనిపిస్తుంది. ఆ రోజుల్లో అయితే ఆయన ఉన్న రోజుల్లో ఉన్నవాళ్ళు ఆయన్ని చూసిన వాళ్ళు చెప్తారు మామూలుగా ఉండేవారు, చాలా సింపుల్గా ఉండేవారు. దాని అర్థం ఏంటంటే మనిషి హృదయంలో ఆ జ్ఞానాన్ని కనుక సంపాదించగలిగితే మీరు నేను ఒక రమణ భగవానులాగా ఒక రామకృష్ణుల వారిలాగా మనం ఉండగలగచ్చు. ఆ పొటెన్షియల్ మనలో ఉన్నది. కాబట్టి దాన్ని మనం ఆవిష్కరించుకోవాలి, దాన్ని బయటికి తీసుకురావాలి. అదంతా కూడా అజ్ఞానంతో కప్పబడిపోయి ఉన్నది, దాన్ని బయటికి తీసుకురావాలి. ఆ బయటికి తీసుకొచ్చే పద్ధతే యోగము. యోగో భవతి, యోగం మన జీవితంలో ఉంటుంది. ఎప్పుడు ఉంటుంది? యుక్తాహార విహారస్య. యుక్త అంటే పరిమిత అని అర్థం. పరిమితమైన అంటే లిమిటెడ్, ఏదైనా లిమిటెడ్గా ఉండాలండి. మరీ తక్కువ ఉండకూడదు, మరీ ఎక్కువ లిమిటెడ్. మధ్య మార్గము అంటారు దీన్ని. మిడిల్ పాత్ ఇస్ ది గోల్డెన్ పాత్, అది బుద్ధుని యొక్క సిద్ధాంతం. మిడిల్ పాత్ ఇస్ ది గోల్డెన్ పాత్, మధ్య మార్గం శ్రేష్టమైన మార్గం. సో ఆహారం ఉందనుకోండి, మరీ అధికంగా తినడం పొరపాటు, మరీ తక్కువ తినేసి నీరసపడిపోయి డొక్క మార్చేసుకుని అలా ఉండడం పొరపాటు. యుక్త ఆహార, ఆహారం అనేది యోగ్యంగా ఉండాలి. ఆహారము అంటే కేవలము తినేదే కాదు, మీరు లోపలికి తీసుకునేదాన్ని ఆహారము అంటారు. ఆహ్రియతే ఇది ఆహార. అన్నాల కంచంలో పెట్టారనుకోండి, ఈ కంచంలో పెట్టిన దానికి ఆహారము అని పేరు ఎందుకు వచ్చింది? మీరు దాన్ని లోపల వేసేసుకుంటారు, అందుకోసం ఆహారము అని పేరు వచ్చింది. ఇప్పుడు మీరు టీవీ ముందు కూర్చుని చూస్తున్నారనుకోండి, ఆ టీవీలో మీరు చూసి దాన్ని ఏమంటారు? ఆహారము అంటారు. కంచంలో ఉన్నది నోట్లో వేసుకుంటారు, టీవీ తెర మీద ఉన్నది లేకపోతే సినిమా తెర మీద ఉన్నది కంటు ద్వారా లోపలికి తీసుకుంటారు. కాబట్టి టీవీ మీద ఉన్నది ఆహారము. ఇప్పుడు పరిమళ గంధాలు ఉంటాయి, సుగంధాలు, సో అది ఆహారము. అంటే తింటలేదు, సబ్బు తింటామని అన్నము, కానీ సబ్బు యొక్క పరిమళాన్ని మీరు ఆఘ్రాణిస్తూ ఉంటారు, కాబట్టి ఆహారము. జాస్మిన్, రోజ్ ఆయిల్, ఇవన్నీ ఆహారము. నేను ఒకసారి ఢిల్లీలో కరోల్ బాగ్ దగ్గరున్నా, ఓ పెద్ద షాప్ ఆయన ఒక ఆయన ఉన్నాడు. ఆయన షాప్ ఏమిటంటే ఈ పెర్ఫ్యూమ్ షాప్, సెంట్లు అంటారు చూడండి, అది షాప్ ఆయన, అదే షాపు, పెద్ద షాపు. స్వామి నేనంటే కొంత తెలుసును, స్వామీజీ రండి మా షాప్లోకి దయచేయండి, సరే వెళ్ళాం. ఈ సెంట్లు చూడండి అంటాడు.
సెంటు చూశాను నేను, ఆయన దగ్గర చిన్న చిన్న సీసాలు ఉంటాయి, పెద్దవి ఉంటాయి. ఒక చిన్న సీసాలో సెంటు చూపించాడు. ఆ సీట దీని ఖరీదు ఎంత అని తెలుసా స్వామిజీ అన్నది? ఎంతో తెలియదు, 100,000 రూపాయలు అని చెప్పాడు. 100,000 రూపాయలు దాని ఖరీదు చిన్న సీసా. తీయబోయాడు, తీకి 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 అలా ఉండను, ఎందుకంటే తీస్తుంటే అది ఏదైనా చేయి జారిందంటే 100,000 రూపాయలు అవి ఒక వద్దు తీకు. ఏమండి, సో ఒక సెంటు తీసి ఇది ఎలా ఉందో చూడండి అన్నాడు. అబ్బా బాగుందో, అయిపోయింది. మళ్ళీ ఇంకోటి చూపించి ఇది ఎలా ఉందో చూడండి. అలా 2-3 అయిన తర్వాత ఇంకోటి ముక్కు దగ్గర పెడితే ఇంకా తెలియదు లేదు, ఇంకా తెలియదు. స్వామీజీ మీకు ఫస్ట్ క్లాస్ సెంటు, మీకు ఏది కావాలో అది ఇస్తాను, మీరు సెలెక్ట్ చేసుకున్నాను. నాకు ఏ సెంటు వద్దునైనా నువ్వే అట్టు పెట్టుకో, నువ్వు మీ ఇంట్లో వాళ్ళకి ఇవి, కస్టమర్స్కి అమ్మి బాగా డబ్బు చేసుకుని బాగా ధనవంతుడు కా, నాకు సెంటు వద్దే వద్దని నేను లేచకపోవచ్చాను. ఈ లోపల మన ట్రైన్కి టైం అయింది, ట్రైన్కి వచ్చేసి ఈ సెంట్లు ఉన్నాయి చూసారా, అవి కూడా ఆహారమే. ఎందుకని లోపలికి తీసుకుంటాం కనుక, ముక్కు నోరే కాదుగా ముక్కుతోటి కూడా లోపలికి తీసుకుంటాం. మీరు ఈ మ్యూజిక్ వింటూ ఉంటారు, ఎప్పుడైనా విన్నారా? ఇలా చెవులకు పెట్టేసుకుని మ్యూజిక్ వింటూ ఉంటారు, ఎప్పుడు పాట వింటూ ఇలా తలకాయ ఒప్పుకుంటూ డ్యాన్స్ చేసుకుంటూ ఉంటారు. ఆ మ్యూజిక్ కూడా ఆహారమే, ఎందుకంటే చెవుల ద్వారా మీరు లోపలికి తీసుకుంటున్నారు కనుక. కాబట్టి మీరు దేన్ని లోపలికి తీసుకుంటారో అదల్లా ఆహారము, అదంతా కూడా పరిమితంగా ఉండాలి యుక్త. మీరు టీవీ సెట్ బంద్ పెట్టేసి అమ్మేసి లేకపోతే రోడ్డు మీద పారేసి అలా అవసరం లేదు. ఎప్పుడైనా సరదాగా మంచి ప్రోగ్రామ్ చూడండి, కానీ పరిమితంగా ఉండాలి. నిద్ర చెడగొట్టేదిగా, ధ్యానాన్ని చెడగొట్టేదిగా, క్లాసుకి చెడగొట్టేదిగా ఉండరాదు. క్లాసు ఫస్ట్ ప్రయారిటీ, అన్ని పనులు మానేసి క్లాసుకి మనం అటెండ్ కావాలి. సో అలాగే ఎప్పుడైనా సెంటు అది ఉందనుకోండి, తప్పేం లేదు, కొంచెం సువాసనగా ఉంటే నష్టమేం లేదు, పరిమితంగా. అంతేగాని ఓ సెంటు సీసా కొనుక్కోవడం, అది ఇలా ఇలా రాసుకోవడం, ఓ దూదిలో పెట్టి ఆ దూది చెవిలో పెట్టుకోవడం, పావుగంట తర్వాత అదంతా చెమట పట్టి అధ్వాన్నంగా తయారవుతుంది. అది రోగం కూడా, చర్మ వ్యాధులు కూడా వస్తాయి ఆ సెంటు దూది చెవిలో పెట్టుకుంటే. అలా చెవిలో పెట్టుకోకూడదు, లేకపోతే ఏదో ఈ సెంటు ఇక్కడ సెంటు ఇవి ఉంటాయి, చీప్ పెర్ఫ్యూమ్స్ ఉంటాయి, ఇలా స్ప్రే చేసి ఉంటాయి. సో రూమ్లోకి రాగానే ఇలా స్ప్రే చేసేయటం చేసేస్తే అలా మీరు 6 మాసాలు చేస్తే ఆస్మా బ్రాంకియల్ స్పెషలిస్ట్లను ఉంటారు, వాళ్ళ దగ్గరికి వెళ్లాల్సి ఉంటుంది. ఏమంటే గాలి అందట్లేదు, ఎలాగ వెళ్ళామని మళ్ళీ వెళ్ళాలి. వెళ్తే వాడు అంటాడు డైలేటర్స్ అని ట్యాబ్లెట్లు ఇచ్చి ఇది పొద్దున్న ఒకటి రాత్రి ఒకటి వేసుకుంటూ ఉండు, వేసుకుంటే గాలి బాగా అందుతుంది అంటాడు. ఆఖరికి గాలి పీల్చడానికి ట్యాబ్లెట్లు వేసుకునే స్థితికి వస్తాడు. ఎందుకంటే ఇగో ఇవే ఈ పెర్ఫ్యూమ్స్, అలాగే అగరబత్తీలు. ఈ అగరబత్తీలు పిచ్చి 2 రకాలుగా ఉంటుంది లోకంలో. ఒకటి దేవుడి దగ్గర ఇన్ని అగరబత్తీలు వెలిగించడం, 2 బెడ్రూమ్లో అగరబత్తి. పొల్యూషన్ తప్పేమీ కాదు, దేవుడి దగ్గర ఒప్పిస్తారు అగరబత్తి, ఉడికే శాస్త్రానికి అగరబత్తి. దేవుడి దగ్గర ఎక్కువ అగరబత్తీలు వెలిగిస్తే దేవుడికి సంతోషం అని మీరు అనుకోద్దు. దేవుడి దగ్గర మీకు రూల్ చెప్తున్నాను, మీరు దేవుని యందు చూపించాల్సింది ప్రేమ అనురాగము. విధి ఊరికే శాస్త్రం కోసం అంతే. శాస్త్రం ఇప్పుడు సాంబార్లో పసుపు ఎంత వేస్తారు? ఊరికే ఓ ఇంత వేస్తారా ఏమి? ఊరికే శాస్త్రం కోసం ఓ చిటికెడు అంతే, దేవుడు అంటే అంతే, ఊరికే శాస్త్రం కోసం. మనం ఏం చేస్తాం ఇప్పుడు? భక్తి 2 రకాలు, రామకృష్ణుల వారు చెప్పేవారు, వైధీ భక్తి రాగ భక్తి అని 2 రకాలు. వైధీ భక్తి అంటే విధి అంత, విధి అంతా పెర్ఫెక్ట్గా చేస్తాడు. సో ఇప్పుడు అభిషేకం చేయాలనుకోండి, ఇదేమో కావేరీ జలములు, ఇది గంగా జలములు, ఇవేమో గోదావరి జలములు, అవన్నీ తెప్పిస్తాడు. తర్వాత అగరబత్తి అంటే 10 అగరబత్తీలు వెలిగిస్తాడు. నైవేద్యం అంటే 30 ఐటమ్స్ చేసి నైవేద్యం పెడతాడు. దీన్ని వైధీ భక్తి అంటారు. విధి ప్రధానంగా ఉంటుంది, కానీ భక్తి అక్కడ ప్రేమ దేని ఉంటుంది, సంసారం మీద ఉంటుంది, బిజినెస్లు డబ్బులు అలా ఉంటుంది, భోగాలు, అది వైధీ భక్తి. ఆరంభంలో అలాగే ఉంటుంది భక్తి. రాగభక్తి అంటే ఏమిటో తెలుసునండి, సంసారం మీద ప్రేమ తగ్గిపోతుంది, వైరాగ్యం వచ్చేస్తుంది, ఈశ్వరుని మీద పూర్ణమైనటువంటి ప్రేమ విశ్వాసములు బాగా పెరిగిపోతాయి, గాడ్ కాన్షియస్నెస్ వచ్చేస్తుంది. దాన్ని రాగభక్తి అంట. రాగభక్తిలో సామగ్రి ఇంపార్టెంట్ కాదు. ఎక్కువ ఎన్ని అగరబత్తీలు వెలిగించాం, ఎన్ని కొబ్బరికాయలు కొట్టాం, దేవుడికి 108 కొబ్బరికాయలు కొడతాం, అలాగా ఎందుకు 108 కొబ్బరికాయలు ఊరికే అలా పగలగొట్టి వాటిని వేస్ట్ చేయటం?
అవి ఎక్కడ పడితే అక్కడ పారపోస్తూ ఉన్నాం. నీళ్లు నీళ్లు తాగొచ్చు, అవి కింద పోసేసి ఆ కొబ్బరికాయ ముక్కల్ని చక్కగా పచ్చడి చేసుకుని తినొచ్చు, లేకపోతే పిల్లలకి ఇంటితే వాళ్ళు చక్కగా నవ్వులుతారు. అదేమో కింద మీద పారేస్తే అది అది భక్తి అవుతుందా? ఓ టెంకాయ కొట్టుకుని చక్కగా నీళ్లు ఎక్కడ కింద పడకుండగా, కింద పడితే చీమలు పడతాయి, గిన్నెలో పోసుకుంటే మీరు తాగొచ్చు, లేకపోతే పక్కన ఉన్న పిల్లాడికి ఇవ్వచ్చు. అది దేవుడికి నైవేద్యం పెట్టి ఆ ముక్కలు తీసుకుని పచ్చడి చేసుకుని తినొచ్చు. అలాగా సిస్టమేటిక్గా ఊరికే సంఖ్య పెంచేస్తే దేవుడు సంతోషిస్తాడని ఎన్నడూ అనుకోండి. రాగభక్తి, దేవుడు మన హృదయంలో ఉండే ప్రేమకి సంతోషిస్తాడు కానీ మనం ఇచ్చే సామగ్రికి సంతోషించడు. అలా లోకంలో అదొక వైదీ భక్తి కొంత అధికంగా ఉంటుంది, రాగభక్తి మీకు చాలా తక్కువగా కనపడుతుంది. రాగభక్తి ఉన్నవాళ్ళు చాలా సైలెంట్గా ఉంటారు, హడావిడిగా ఉండరు. కాబట్టి ఈ సామగ్రి ఎక్కువ అగరబత్తిలో అవి వెలిగించటం అదంతా కూడా అనవసరం, అంతా మిడిల్ పాత్. మనం తీసుకునే ఆహారము అంటే భోగాలు, చూసి టీవీ లాంటివి, తినే ఆహారం, పెర్ఫ్యూమ్స్, సుగంధ ద్రవ్యాలు, అలాగే మ్యూజిక్, కొద్దిగా మ్యూజిక్ పర్వాలేదు. ఇంకా అక్కడి నుంచి పొద్దున్న నుంచి సాయంకాలం దాకా సరిగమ్మప్ప సరిగమ్మప్ప అంటూ కూర్చోవడం అనవసరం. ఊరికే పప్పప్ప నిన్నీ సస్స అంటూ ఏమవుతుంది, రామరామానాలు కానీ పప్పప్ప అంటే ఏమైనట్టు, ఏదో ఒకసారి రెండుసార్లు దానికి ఏదో పద్ధతి ఉంటుంది కాబట్టి ఆ పద్ధతి ప్రకారం పర్వాలేదు. బ్రోచేవారెవరురా రామా అని కళ్ళమ్మ నీళ్లు పెట్టుకునే స్థాయిలో మీరు రాముణ్ణి ప్రార్థిస్తే మీకు ఆ భక్తి కుదిరినట్టు కానీ బ్రోచేవారెవరురా రామా నన్న శిష్యస అప్పప్ప అంటుంటే అది ఎక్కడ కుదురుతుంది? అది కూడా ఓ రకమైన చేతస్తాం. ఊరికే మధ్యళ్ళు హడావిడి ఎక్కువను భక్తి తక్కువ అన్నట్టుగా త్యాగరాజస్వామి కచేరీలు ఏమైనా చేసేవారా? చేసేవారు కాదు, ఊరికే భగవంతుని అలా ప్రార్థించేవారు. అంటే మీరాబాయి కచేరీలు చేసింది ఆవిడ, దేశం అంతా తిరిగి కచేరీలు చేయలేదు ఆవిడ, కేవలము ఆ పరమేశ్వరుణ్ణి ఆ రాగభక్తితో ప్రార్థించింది. వీళ్ళందరూ రాగభక్తికి దృష్టాంతాలు. త్యాగరాజస్వామి, మీరాబాయి రాగభక్తికి గొప్ప దృష్టాంతం. రామదాస్ వాళ్ళు వాళ్ళు ఉన్న వాళ్ళు జీవించిన కాలంలో వాళ్ళేమి సంగీత విద్వాంసులు కాదు, వాళ్ళేమి పద్మభూషణ బిరుదులు తెచ్చుకున్న వాళ్ళు కాదు, లేకపోతే కొన్ని కోట్ల రూపాయలు సంగీతం మీద సంపాదించి పెద్ద పెద్ద బిల్డింగులు కట్టిన వాళ్ళు కాదు. వాళ్ళు ఊరికే రెండు మెతుకులు తిని దేవుడికి నైవేద్యం పెట్టిన ఆహారం అల్పంగా పరిమితంగా తిని అరుగు మీద కూర్చుని ఆ గాడ్ కాన్షియస్నెస్ తోటి ఈశ్వరుణ్ణి ఆ రాగభక్తితోటి ఆరాధించినటువంటి మహాత్ములు. కాబట్టి ఈ తీసుకునేటువంటి పదార్థాలు దేవుడి పేరుతోటి కానీ లేకపోతే భోగాల యందుండే ఆసక్తితోటి కానీ మనం ఏమిటేమిటి లోపలికి తీసుకుంటున్నామో, కన్ను ద్వారా, చెవి ద్వారా, ముక్కు ద్వారా, నోటి ద్వారా, ఈ ద్వారములు ఇవన్నీ, ఈ ద్వారముల గుండా లోపలికి వెళ్ళి దాన్ని ఎందు ఒక పరిమితి ఉండాలి. ఇంట్లోకి వచ్చే ముందు కాళ్ళు కడుపు రమ్మంటారు, ఎందుకని బయట ఉండే దుమ్ము ధూళి అంతా ఇంట్లోకి రాకూడదు. మరి అటువంటిప్పుడు లోపలికి వెళ్ళేది శుభ్రమైనది స్వచ్ఛమైనది అవ్వాలి, పరిమితంగా ఉండాలి. యుక్త ఆహార ఇక విహారస్య విహారము, విహారము అంటే వినోదము, వినోదం కోసం చేసే సంచారానికి విహారము అని పేరు. సో విహారము అంటే సంచార అని రాశాడు ఆయన. వినోదం కొరకు, విశ్రాంతి కొరకు కొంత సంచారం చేస్తారు. అంటే ఏమిటి, ఇప్పుడు నేనే ఉన్నాను అనుకోండి, పొద్దున్న నుంచి ఏదో పుస్తకం చూస్తూ ఉంటాను, మళ్ళీ పాఠం చెప్తాను, మళ్ళీ ఏదో ఇక్కడికో అక్కడికో వెళ్తాను, ఏదో సభకు ఏదో ఉపన్యాసం చెప్తాను, ఇవన్నీ కూడా శ్రమతో కూడిన పనులు అన్నీ చేస్తాను. చేసిన తర్వాత నాకేమనిపిస్తుందంటే కొంత విశ్రాంతి తీసుకోవాలనిపించి నేనేం చేస్తానంటే వాళ్ళకి చెప్పకుండా ఎక్కడికో వెళ్తాను, వెళ్ళి అలా బజారు ఏదో నడిచి వస్తాను, లేకపోతే అటేటో వెళ్ళి ఏదో లైబ్రరీకి వెళ్ళి ఏదో పుస్తకం చూసుకొస్తాను, లేకపోతే మార్కెట్కి వెళ్ళి, ఇక్కడ మార్కెట్కి నేను తక్కువ వెళ్తాను, అసలు వెళ్ళనించుమించుగా అమెరికాలోనూ అక్కడ మార్కెట్కి వెళ్తూ ఉంటాను, ఊరికే నేను ఒక్కడనే పోతాను, లేకపోతే ఈ డ్రైవ్ చేసి కూడా ఎవడో వస్తాడు రాబోయ్ అని చెప్పేసి పోయి మార్కెట్ లోపలంతా వాల్ మార్కెట్లు పెద్ద పెద్ద మార్కెట్లు ఉంటాయి, అవన్నీ మనకు కావాల్సింది ఏమి ఉండదు, ఊరికే చూసినాడు, ఊరికే నడిచినట్టు ఉంటుంది కొంత విశ్రాంతి, దాన్ని విహారము అంటారు. ఎప్పుడైనా సినిమాకి వెళ్ళాలని మీకు అనిపించింది అనుకోండి, దాని పేరు విహారమే. లేకపోతే ఎప్పుడైనా పిక్నిక్కి వెళ్ళాలనిపిస్తే, పిక్నిక్ కొంత మతలబు వ్యవహారం, ఐఎమ్ నాట్ ష్యూర్ పిక్నిక్ దోషం ఉండొచ్చు, బహుశా పిక్నిక్ అనవసరం. ఎప్పుడైనా దీనికి
ఎవరింటోనో వివాహం అవుతోంది, కావలసిన వాళ్ళు వాళ్ళు పిలిచారు, వెళ్ళి ఆ వధూవరులను ఆశీర్వదించి చక్కగా పరిమితంగా రెండు మెతుకులు అక్కడ ప్రేమగా తినేసి రావటం, అది విహారం. లేకపోతే ఇక్కడ ఏదైనా శివరాత్రి వచ్చిందనుకోండి, ఏదో శివాలయం ఉంది అక్కడ, ఆ శివాలయానికి సరదాగా వెళ్ళి ఆ దేవుణ్ణి దర్శనం చేసుకుని ఒక్కొబ్బరిగా కొట్టుకుని రావటం విహారం. రొటీన్ నుంచి కొంచెం పక్కకు వెళ్ళి ఉల్లాసంగా విశ్రాంతిగా ఉండటం విహారం. ఆ విహారం కూడా పరిమితంగా ఉండాలి. యుక్త ఆహార విహారస్య, విహారం మానేయమంటం లేదు, పరిమితంగా ఉండాలి. ఎంత పరిమితంగా ఉండాలంటే ఎదరవాళ్ళకు కూడా ఒక స్ఫూర్తి, పిల్లలకు కూడా నాన్నగారు అమ్మగారితో మనం వెళ్తే సరిపడుతుంది అనే ఒక స్ఫూర్తి ఇచ్చిట్లో ఉండాలి. అంతేగాని ఊరికి ముందు మనమే సంచి పట్టుకుని ఎక్కడికి పడితే అక్కడికి పరుగులు తీస్తూ ఉన్నాం, దావత్ అంటే అన్ని పనులు మానేసి వెళ్తూ ఉన్నాం. ఈ దావత్తులు మానేసేయాలి, దావత్తులు పనికిరాలి. ఊరికే టైము ఏమి ఉండదు ఆ దావత్తుకి. 8 మొదలు పెడతాడు వంటవాడు, 8 మొదలు పెడితే ఎప్పుడు తినాను ఎప్పుడు చేశాను, ఈ లోపల కాఫీలు టీలు వెళ్ళిపోతూ ఉంటాయి. అలా ఉండకూడదు, చాలా డిసిప్లిన్డ్గా క్లీన్గా ఉండాలి. విహారం కూడా మంచి మనిషి యొక్క ఒక టేస్ట్ని అది ప్రతిఫలించేట్లా ఉండాలి, అలా ఉండాలి విహారం అంటే. అంతేగాని ఇంకే పిచ్చి పిచ్చి విహారాల కింద ఉండకూడదు. యుక్త చేష్టస్య కర్మసు, కర్మలు మనం చేసేటువంటి వేరు వేరు కర్మలు ఏవైతే ఉంటాయో వాటన్నింటిలో కూడా ఒక డిసిప్లిన్ మీకు అనుభవానికి రావాలి. ఏమిటా పిచ్చి, ఏమైనా సంబంధం ఉందా అసలు? క్యా బాత్. అలా ఉండకూడదు కర్మలంటే. యుక్త చేష్టస్య కర్మసు, మనం ఏ పనులు చేసినా అవి డిసిప్లిన్డ్గా ఉండాలి. కంగారు కంగారుగా చేయకూడదు, పరుగులు పరుగులుగా చేయకూడదు. మీరు వంట వండుతున్నారనుకోండి, వంట వండేసి గమ్ముని పరిగెత్తుకుని వెళ్ళిపోయి సినిమాలకు వెళ్ళిపోవాలన్నట్టుగా అలా కంగారుగా చేయకూడదు. అలా నీ నత్త నడకని చేయమని నేను అన్నా, అన్ని కామ్గా చేసుకోండి. కారు డ్రైవ్ చేస్తున్నారనుకోండి, ఊరికే పిచ్చి స్పీడ్ అనవసరం. అసలు రోడ్లు ఎలా ఉన్నాయి ఆ మాట ఇక్కడ చెప్పక్కర్లేదు, రోడ్లు అవే సెటిల్ చేస్తాయి స్పీడ్ని. ఈ మాట అమెరికాలో చెప్పాలి, అమెరికాలో చెప్తూ ఉంటాను నేను, ఆ మర్చిపోయి ఇక్కడ చెప్పేశాను. వాళ్ళకి ఏమని చెప్తానంటే స్పీడ్ లిమిట్ ఒకటి పెడతారు వాళ్ళు, వాళ్ళు ప్రతి 5 మైళ్ళకి ఆ లిమిట్ రాస్తారు. ఆ లిమిట్ వీళ్ళకి 5 మైళ్ళు అయ్యేప్పటికీ ఆ లిమిట్ బోర్డు కనపడుతుంది, ఇది స్పీడ్, ఈ రోడ్డు స్పీడ్ లిమిట్ ఇంత అయ్యా. వాళ్ళు 65 అని వేస్తారు, 65 మైళ్ళు, కిలోమీటర్లు కాదు, 65 మైళ్ళు స్పీడ్లో మీరు వెళ్ళొచ్చు గంటకు. వాళ్ళ రూల్ ఏమిటంటే ఇంకో 10 మైళ్ళు మీరు వేసుకోవచ్చు, 75 దాకా మిమ్మల్ని ఎవ్వడు డిస్టర్బ్ చేయడు. వీళ్ళు 80కి తక్కువ వెళ్ళరు, పోలీస్ చూస్తాడు, పోలీస్కి తెలుస్తుంది. పోలీస్కి ఎలా తెలుస్తుందని మీరు డౌట్ పడద్దు, వాడి దగ్గర కెమెరా ఉంటుంది, ఆ కెమెరాలో రికార్డు చేస్తుంది స్పీడ్ అది. అది ఆ వెహికల్ మీదకి అలా చూపించగానే వెంటనే స్పీడ్ చూపించేస్తుంది, వెంటనే వాడు పోలీసు వాడు వెనకాల వచ్చి టికెట్ ఇస్తారు. ఈ పోలీసు వస్తున్నాడు అంటే వీళ్ళు స్పీడ్ టక్ 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 స్పీడ్ తగ్గిస్తారు, ఎందుకంటే రోడ్లకి ఇంక ఎదురుగా వచ్చి ట్రాఫిక్కే ఉండదు, నో ఆపోజిట్ ట్రాఫిక్, ఇలా వెళ్తూ ఉండడం అంతే. తర్వాత మధ్యలో అడ్డంగా ఇలాగా అలాగే ఉండవు, తర్వాత లైట్స్ కూడా ఉండవు. హైవేస్ మీద ఫ్రీవే అంటారు, ఫ్రీవే మీద మీకు ఎక్కడా కూడా ఈ లైట్ రావడం రెడ్ ఇవే ఉండవు. ఇంకంతే, మీరు వెళ్ళిపోయి లేన్లో కూర్చున్నారు, లేన్లో పెట్టేశారంటే మీరు 80 మైళ్ళు కాదు 100 మైళ్ళు వెళ్ళిపోయినా వెళ్ళిపోవచ్చు. రోడ్డు ఎక్కడా గతుకులు ఉండవు, ఎగరడాలు పడడాలు అవే ఉండవు. దాంతో కార్లన్నీ కూడా మంచి కండిషన్లో మంచిగా ఉంటాయి, రోడ్లు బాగుంటాయి కార్లు బాగుంటాయి కదా సహజంగానే. దాంతో స్పీడ్ పెరిగిపోతుంది. అది కనుక తేడా వచ్చి యాక్సిడెంట్ అయిందంటే ఎవడో మిగలడం, ఎందుకంటే అంత స్పీడ్లో ఉంటుంది వెహికల్. కానీ యాక్సిడెంట్లు అవ్వవు, అస్సలు అవ్వవు, ఇంచుమించు ఎక్కడ యాక్సిడెంట్లు అవ్వవు. ఇక్కడ అవుతూ ఉంటాయి యాక్సిడెంట్లు, అక్కడ ఏ యాక్సిడెంట్స్ ఉండవు, ఇక్కడ ఏ యాక్సిడెంట్లో 10వంతు కూడా ఉండవు. అక్కడ వాళ్ళు ఊరికే పిచ్చి స్పీడ్ నడుపుతారు ఎక్సైట్మెంట్ కోసం. నేను చెప్తూ ఉంటాను అలా స్పీడ్ నడపద్దు, వాడు పెట్టిన రూల్ ఉంది, ఆ రూల్కి మీరు పరిమితమై ఉండండి అని చెప్తాను. అది అంటే కరెక్ట్గా నడపడం అన్నది యుక్త చేష్టస్య కర్మసు, దాంట్లోకి వస్తుంది. అలాగే ఇప్పుడు నేను పాఠం చెప్పాను అనుకోండి, మీరు గంటన్నరసేపు పాఠం చెప్పాలని ముందు మనం ప్లాన్ వేసుకుంటాం,
నేను నాకు ఓవర్ ఎంతూజియాజం అయిపోయి గంట 40 కొంతమంది మైక్ ఇస్తే అసలు వదిలిపెట్టరు, అలా చెప్తూనే ఉంటాను. వాళ్ళకు పేరుంది, మీరు విన్నారో మైకాసురుడు అంటారు, విన్నారో మైకాసురుడులాగా. మైకాసురుడు, ఈ అసురుడు ఏం చేస్తాడు, బాధ పెడతారు జనాలని కదా, దానివల్ల అసురుడు. వీడు మైకు పట్టుకుని జనాలకి మతిపోయిట్లా చేస్తాడు, విసిగెత్తిపోతారు. అది మళ్ళీ వాడు పండితుడు అవ్వచ్చు, చెప్పే విషయాలు మంచివి కావచ్చు, కానీ యుక్త చేష్టస్య కర్మసు. గంటన్నర సేపు విన్నారంటే అది లిమిట్, అది రియల్లీ లిమిట్. ఇంకొక 5 నిమిషాలు మీరు దాటితే కూడా మీకు తెలియకుండానే మీ మనస్సులోంచి ఏమిటి ఇంకా స్వామీజీ ఎప్పుడు ఆపుతాడు అనే మాట మీ మనస్సులోంచి వస్తుంది. మీకు ప్రేమ ఉండొచ్చు, ఆ బుద్ధి బ్రెయిన్కి లిమిట్ వచ్చేస్తుంది. కాబట్టి ఉపన్యాసం అంటే 1.5 అవర్స్. అలాగే మీరు ధ్యానానికి కూర్చున్నారనుకోండి, 30 మినిట్స్ లిమిట్. 30 మినిట్స్కి సరిపడుతుంది, మ్యాక్సిమం మీరు 20 మినిట్స్ చేసినా సరిపడుతుంది. 15 నిమిషాలు కూడా మంచి ధ్యానమే. 30 మినిట్స్ అయితే బ్రేక్ పెట్టడం, బ్రేక్ పెట్టి మళ్ళీ సాయంకాలం చేసుకోవచ్చు, ఈ లోపల మిగతా పనులు చేసుకోవచ్చు. కొంచెం పెంచినా కూడా పర్వాలేదు, మరి ఆ లెవెల్కి వచ్చిన వాళ్ళు పెంచుకోవచ్చు, కానీ ముందు నుంచి ఎక్కువ పెంచేసి అలా చేయకూడదు. యుక్త కాబట్టి మంచి పనులు చేసే సందర్భంలో కూడా యుక్త చేష్టస్య కర్మసు. ఇప్పుడు మీరు అన్నదానం చేయాలనుకున్నారనుకోండి, 4 ఉన్నా 5 ఉన్నా మీకు ఉండే శక్తిని బట్టి, మీకు ఈ కిచెన్ యొక్క సైజును బట్టి, మీ గిన్నెల సైజును బట్టి ఆ లిమిట్గా పెట్టుకోవాలి. కానీ మీ గిన్నెలేమో 2 కేజీలు ఉండుకుతాయి, మీరేమో 10 మందిని పిలుచుకొస్తే ఎన్నిసార్లు ఉండాలి, ఎంత కష్టపడిపోవాలి, లిమిట్ ఉండాలి. ఏదైనా సరే లిమిట్స్, హద్దులు దాటద్దు. యుక్త చేష్టస్య కర్మసు. తర్వాత యుక్త చేష్టస్య అంటే చూడండి, చేతులు కాళ్ళు కదండి, కర్మ అంటే చేతులతో చేస్తారు, కాళ్ళతో చేస్తారు, నోటితో చేస్తారు, ఇది కర్మ. 3 కాళ్ళు చేతులు వ్యర్థంగా ఊగకూడదండి. ఇప్పుడు నేను కూర్చొని ఉన్నాను అనుకోండి, పాఠం చెప్తున్నంతసేపు చేతులు నావి ఊగుతాయి, అది వ్యర్థం కాదండి, అది అవసరం, లేకపోతే ఆ స్పిరిట్ రాదు. కానీ కాళ్ళు ఊగకూడదు. కొంతమంది నేను చూస్తూ ఉంటా టీవీలో, అక్కడ ఈ కాళ్ళు ఇలా ఇలా ఊగిపోయి, కుర్చీ అంతా ఊగిపోతూ అలా అలా ఊగిపోతూ ఉంటుంది. ఏదో విలేకరులు ఏవో ప్రశ్నలు అడుగుతారు. ఈ ఉప ఎన్నికలలో మీకు మెజారిటీ వస్తుంది అనుకుంటున్నారా, ఏమిటైనా ప్రశ్న అడిగితే మేము బాగా మెజారిటీ వచ్చి ఏమిటి అలా ఊగిపోతూ సమాధానం చెప్పడం, అది అది పద్ధతి కాదు, అలా ఊగకూడదు. అంటే కాళ్ళు ఊగిపోతున్నాయి అనమాట, ఇలా ఇలా ఊపిస్తూ ఉండడం. కాళ్ళు కాళ్ళు ఊగితే ఏమవుతుంది, పైభాగం ఊగుతుంది, కుర్చీ ఊగుతుంది, టేబుల్ ఊగుతుంది. అలాగంటి చేష్టలు, కదలికలు, వ్యర్థమైన కదలికలు ఉండకూడదు. మాట, మాట కూడా చేష్ట, ఎంత అవసరమో అంత మితంగా, ప్రేమగా కూడా మాట్లాడాలి. అంతేగాని వాళ్ళకి సమాధానం చెప్పాల్సిన చోట మనం బ్రేక్స్ వేసి కూర్చోకూడదు. వాళ్ళకి ప్రేమగా సమాధానం చెప్పాలి, కానీ అవసరాన్ని మించి అధిక ప్రసంగము చేయరాదు. సో 3 ఇంద్రియములు, చేతులు, కాళ్ళు, మాట, వీటి ద్వారా మనం కర్మలని చేస్తూ ఉంటాం కనుక ఆ కర్మలని చేసేప్పుడు మితంగా, ఆ హద్దులు దాటకుండగా చాలా కరెక్ట్గా, అప్రాప్రియేట్గా. బంగారం తూకం వేసేవాడు ఎలా తూకం వేస్తాడు ఎప్పుడైనా చూసారా, అలా ఉండాలి మాట. బంగారం తూకం వేసినట్టే ఓ పిసరు ఎక్కువ పారేసి వంకాయలు చూసినట్టుగా తూచుడు, పెర్ఫెక్ట్గా తూచుతాడు, అలా ఉండాలి మాట. ఎప్పుడు చూడండి, రామకృష్ణ వారు దృష్టాంతం చెప్పేవారు, ఏమైనా యోగము, యోగమునకు దృష్టాంతం. ఈ పూర్వకాలపు తక్కెడ ఉంటుంది చూసారా, ఇటో సిబ్బి ఉంటుంది, ముళ్ళు ఉంటుంది, అక్కడ ఒక ఫిక్స్డ్ ముళ్ళు ఉంటుంది, ఆ ఫిక్స్డ్ ముళ్ళు దేవుడు, ఈ కదిలీ ముళ్ళు జీవుడు. ఈ జీవుడు ఇప్పుడు ఏం చేయాలి, దేవుడితో యోగం రావాలి. అంటే ఆ ఫిక్స్డ్ ముళ్ళతోటి అలాగ నిలిచిపోయి ఉండాలి. అంటే ఈ 2 సిబ్బిలు సమానంగా ఉండాలి. ఒకటి ఇటు వచ్చిందనుకోండి, దేవుడి ముళ్ళు అటుపోతుంది, ఈ ముళ్ళు జీవుడి ముళ్ళు ఇటు వస్తుంది. లేదా అటు వచ్చిందనుకోండి, దేవుడి ముళ్ళు అక్కడే ఉంటుంది, జీవుడి ముళ్ళు అటుపోతుంది. యోగము అంటే ఇటు పోవద్దు, అటు పోవద్దు, మధ్యలో ఉండాలి. ఆ కదలకుండా ఉండే దేవుడి ముళ్ళుతోటి ఎరుగుదల ముళ్ళు కింద ఉంటుంది, అలా అలా ఉండాలి, అది యోగం. మాట్లాడడం, పూర్తిగా మౌనం పెట్టేసుకుని ఎదరవాడికి విసుగొచ్చి ఇట్లా ఏమిటో అడగాల అన్నీ ఆయన వాడు మాట్లాడట, మళ్ళీ రేపు రావాలని వాడు బాధపడి ఇట్లా ఉండకూడదు.
ఎంత అవసరమో అంత, ఆహారము అంతే, చేష్టలు అంతే, దానము అంతే. ఒక పద్ధతిలో అధికము కారాదు తక్కువ కారాదు. అన్ని విషయాల్లో కూడా ఆ సమత్వాన్ని మీరు మెయింటైన్ చేసినట్లయితే ఈ జీవుడు ముందు ఇటు అటు ఊరికే పిచ్చెత్తినట్టు తిరగడం మానేసి పెర్ఫెక్ట్గా ఈశ్వరుడి ముందుతో కోయిన్సైడే ఉంటుంది. అదే యోగం. ఆ యోగాన్ని మీరు జీవితంలో ఎప్పుడు సాధిస్తారో, యుక్త స్వప్నావబోధస్య, ఇది కూడా మనం చెప్పేశాం, అంటే నిద్ర తెలివి. ఒక లెక్క కింద చెప్పాలంటే 24 గంటలు ఉంటుంది కదండి, దాంట్లో 7 నుంచి 8 గంటలు నిద్ర అవసరం. 8 దాటిందంటే మీరు ఎక్కువ నిద్రపోతున్నట్టు లెక్క, 7 తగ్గిందంటే బహుశా తక్కువ నిద్రపోతున్నారేమో చూసుకోండి, చాలా అలసట అనిపిస్తూ ఉండడం వల్ల. 6.5 వరకు తగ్గినా పర్వాలేదు, ఇంకా 6.5 తగ్గిందంటే మీకు నిద్ర తగ్గిపోతుంది, అది మంచిది కాదు. కాబట్టి 7 అవర్స్ 8 అవర్స్ మధ్యలో ఉండాలి. 7 వైపు ఉన్నా పర్లేదు, 8 అయినా పర్లేదు, అంతకంటే ఎక్కువ అవద్దు తక్కువ అవద్దు. అది నిద్ర తెలివి, యుక్త స్వప్నావబోధస్య. ఈ రకంగా మీరు జీవించటాన్ని అభ్యాసం చేస్తే ఈ ప్రారంభంలో ఎలా ఉంటుందంటే మన మీద కొంచెం బలం ఫోర్స్ చేసుకుంటున్నట్టుగా ఉంటుంది, కొంచెం ఇబ్బంది పడాల్సి ఉంటుంది ఆరంభంలో. ఇప్పుడు బ్రౌన్ రైస్ అన్నాను అనుకోండి, ఆరంభంలో వండి వాళ్ళకి తినే వాళ్ళకి కూడా కొంచెం టైం పడుతుంది, 4 రోజులు కూడా పట్టదు మీకు మనస్సు ఉంటే. కానీ ఒకసారి అది సెటిల్ అయిపోయిన తర్వాత అది ఎంత సహజంగా, నీరు త్రాగినంత గాలి పీల్చినంత సహజమైపోతుంది. సహజమైపోతే ఇంకా మీరు ఏ శ్రమ పడక్కర్లేదు, మీ జీవితంలో యోగము వచ్చేసింది. యోగం వస్తే ఏమిటి లాభము అంటే చూడండి, ఆ లాభాన్ని చెప్పడం కష్టం, చాలా గొప్ప లాభం. కోటీశ్వరుడికి లేని లాభం యోగం వల్ల వస్తుంది. రాజకీయ అధికారం వచ్చినా పొందలేని లాభాన్ని యోగం వల్ల మనిషి పొందగలుగుతాడు. ఇప్పుడు మన అందరం పరుగులెత్తి కోట్లు సంపాదించక్కర్లేదు, అధికారాలు అక్కర్లేదు మనకి, మనం ఉన్న చోట ఉంటూ ఆ యోగాన్ని సంపాదించుకుంటే దుఃఖ, దుఃఖం అనేది మన దరిదాపులకి రాదు. కష్టాలు సుఖాలు రెండు వస్తాయి, కానీ హృదయంలో ఎప్పుడూ ఉల్లాసమే ఉంటుంది తప్ప దుఃఖం అనేది ఉండదు. ఇప్పుడు కూడా చూడండి, ఉల్లాసము ఉత్సాహము ఆనందము అవి మన జన్మ హక్కు, అవి మన హక్కులవి. మనం సచ్చిదానంద స్వరూపులం, అది మన హక్కు, జన్మ హక్కు. దాన్ని ఎప్పుడూ మనం పోగొట్టుకోకూడదు. బయట ఒకప్పుడు మనకు అనుకూలం ఉంటుంది, ఇంకోప్పుడు ప్రతికూలం ఉంటుంది. ఇప్పుడు ఎలక్షన్ ఉంది, ఏదో రిజల్ట్స్ ఇటు వస్తాయి అటు వస్తాయి, మీరు అనుకున్నట్టు కాకుండా తలకిందులు రావచ్చు, లేకపోతే మీరు అనుకున్నట్టే రావచ్చు. అనుకున్నట్టు రిజల్ట్ వస్తే ఊరికే గెంతులు వేయకూడదు, ప్రతికూలంగా రిజల్ట్ వస్తే ఊరికే కృంగిపోకూడదు. ఎలా రిజల్ట్ వచ్చినా నా మనస్సులో నా ఉత్సాహాన్ని నా ఉల్లాసాన్ని నేను విడిచిపెట్టాను. ఊరికే ఎలక్షన్ అని మాట వరుసగా అన్నాను, కుటుంబంలో అనేక వ్యవహారాల్లో కొంచెం ప్రతికూలం అనుకూలం రెండూ ఉంటాయి. వచ్చినప్పుడు మనం మనస్సులో ఉండే ఉల్లాసాన్ని ఎన్నడూ వదిలిపెట్టకూడదు. అదే యోగము అంటే, యోగో భవతి దుఃఖ. కాబట్టి యోగాన్ని సంపాదించాలి. ధనాన్ని ఉన్న ధనం చాలు, ఉన్న అధికారం కూడా చాలు. కొత్తగా ధనాన్ని అధికారాన్ని మనం సంపాదించక్కర్లేదు, సంపాదించకపోవడమే మంచిది కూడా. పైగా మనకు కావాల్సింది ఏమిటంటే ఆ ఈశ్వరుని యొక్క కృప, ఆ యోగము, గాడ్ కాన్షియస్నెస్, దాన్ని జీవితంలో మనం స్వంతం చేసుకోవటానికి ఇవన్నీ కూడా చక్కటి ఉపాయాలు. ఈ విధంగా మానసికంగా, శారీరకంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా కూడా పూర్ణమైన ఆరోగ్యంతో అందరూ క్షేమంగా ఉండాలని ప్రార్థిస్తూ ఈ క్లాస్ ఇక్కడితో ముగిస్తాం.